ఒక కొంత కొంత ప్రెషర్లో ఉంటుంది, ఒత్తిడిలో ఉంటుంది. అటువంటి మనస్సుతో మీరు ధ్యానానికి కూర్చుంటే ఆ ధ్యానంలో నిష్ట కుదరదు. అసలు మీరు కూర్చోలేరు, ముందు తిష్ట కుదరాలి, తర్వాత నిష్ట కుదరాలి. తిష్ట అంటే కూర్చోగలగాలి, ఒక పావుగంటో అరగంటో కళ్ళు మూసు కూర్చోగలగాలి. అది ఫస్ట్ స్టెప్, తిష్ట అంటారు దాన్ని. సెకండ్ స్టెప్ ఏమిటి? నిష్ట అంటే కూర్చోవడం అయితే కూర్చున్నారు కానీ మనస్సు జంపు చేస్తుంది అంటే సరిపడదు, మనస్సు కూడా ఏకాగ్రం కావాలి. అంతే, దాని అర్థం ఏంటి? రోజంతా కూడా ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతాత్మ. సాయంకాలం నేను గతం వారం చెప్పిందే మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా, మనస్సు ఆత్మ అంటే మనస్సు అని అర్థం. అక్కడ ప్రశాంతమైన మనస్సు ఉండాలి. అలాగే రాత్రి మీరు సపోజ్ సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చారనుకోండి, ఒంటి గంటకో సెకండ్ షో సినిమాకి వచ్చి వెళ్ళొచ్చారనుకోండి, వెళ్ళొస్తే ఏమవుతుంది? మంచమే పడుకుంటారు. పడుకుంటే మీకు వెంటనే నిద్ర పట్టదు, ఎందుకంటే నిద్ర పట్టి టైం చెడిపోయింది. ఈ సినిమాతో మైండ్ అంతా చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది, వెంటనే నిద్ర పట్టదు. నిద్ర పట్టేప్పటికి ఆలస్యం అవుతుంది, పొద్దున్న పెందరాలే తెలివి రాదు. ఒకవేళ హ్యాబిట్ మీద తెలివి వచ్చినా మీరు ధ్యానానికి కూర్చుంటే మీరు ధ్యానం 1-2 నిమిషాలు కూడా చేయలేరు, మీరు అసలు కూర్చోనే లేరు. కాబట్టి రాత్రి మనస్సు యొక్క శాంతిని చెడగొట్టుకుంటే పొద్దున్న ధ్యానం కుదరదు. పొగలు మనస్సు యొక్క శాంతిని చెడగొట్టుకుంటే సాయంకాలం ధ్యానం కుదరదు. కాబట్టి మన జీవిత శైలి, మనం జీవించే పద్ధతి కూడా ఆ మనస్సు యొక్క శాంతిని భంగం కలిగించరాని విధంగా పెట్టుకోవాలి. ప్రశాంతాత్మ 1. 2, విగత భీహి. అస్తమానం ప్రతిదానికి భయపడుతూ ఉండే స్వభావం ఉండకూడదు. ఇది కూడా క్రితం క్లాస్లో చెప్పాను, ఆయన ఒక్కసారి క్విక్గా గుర్తు చేస్తున్నాను. ప్రతిదానికి భయపడుతూ ఉండడం, మన భవిష్యత్తు గురించి భయపడ్డం, పిల్లల భవిష్యత్తు గురించి భయపడ్డం, మనం ప్రేమించే వ్యక్తులు ఉంటారు, మన కుటుంబ సభ్యులు, వీళ్ళు వాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండడం, అలా భయపడకూడదు. భవిష్యత్ అనేది మన భవిష్యత్తు కానీ, మన పిల్లలు, మన మీద ఆధారపడ్డ వాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు కానీ, సుఖదుఖాలు రెండూ ఉంటాయి. కేవలము సుఖమే మనకే ఉండదు, మనం ప్రేమించే వాళ్ళకే ఉండదు, అలాగే కేవలము దుఃఖము కూడా ఉండదు. సుఖదుఖాలు రెండూ ఉంటాయి. ప్రతి మనిషి కూడా ఆ ప్రవాహంలో వెళ్లాల్సి ఉంటుంది. అంతే, సుఖదుఖముల ప్రవాహంలో మనిషి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. జీవితంలో అనేక సవాళ్ళు వస్తూ ఉంటాయి మన ముందుకి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంత దుఃఖాన్ని అనుభవించాలి, చాలా సందర్భాల్లో సుఖాన్ని కూడా అనుభవిస్తాము. ఈ విధంగా జీవితం అనేది, సో పొగలు రాత్రి ఎలా అయితే ఉంటాయో, కేవలం పొగలే ఉండాలి. మాకేమో చక్కగా పొగలైతే బాగుంటుంది, బిజినెస్ చేసేస్తాము, అన్నీ వెలుతురంతా కనపడుతూ ఉంటుంది, రాత్రి ఉండకూడదు అంటే అలా ఎక్కడైనా ఉంటుందా? అది ప్రకృతి విరుద్ధం కదా. అలాగే మనిషి జీవితంలో కూడా సుఖ దుఃఖాలు తప్ప ఉండకూడదు, ఒక్క సుఖమే ఉండాలి, దుఃఖం ఉండకూడదు అంటే అది ప్రకృతి విరుద్ధం, అలా ఎక్కడ ఉండదు. కాబట్టి దీంట్లో భయపడాల్సిందేం లేదు. కొంత ఈశ్వరుణ్ణి శరణాగతి చేయడం అలవాటు చేసుకుంటే మన పని మనం చేస్తాం, మన వంతు కర్తవ్యాన్ని మనం చేస్తాం, మిగిలింది ఈశ్వరుడికి విధులు పెడతాం. అంతా మనమే చేసేయాలంటే ఎక్కడ కుదురుతుంది? కొంతైనా ఈశ్వరుడికి విధులు పెట్టడం అలవాటు చేసుకోవాలి. సో మన పని మన వంతు వరకు మనం చేస్తాం, అంతకు మించి ఇంకేం చేస్తాం? ఒకసారి ఒక అమ్మాయి వివాహం అవ్వబోతుంటే నేను ఆ కన్యాదాత, ఆ వివాహం చేస్తున్న ఆయన అడిగాను, ఏమండి మనం వివాహం చాలా కష్టపడి ప్లాన్ చేస్తాం, సంబంధాలు చూస్తాం, కట్నాలు ఇస్తాం, ఒళ్ళంతా ఒళ్ళు హోనం చేసుకుని, అందులో పెళ్ళిళ్ళు అంటే వేసంకాలమే ఉంటాయి, ఈ ఎండల్లో ఒళ్ళంతా టెంపరేచర్ ఉంటుంది, దీంట్లో ఈ పెళ్లి హడావిడి పని గోళ ఇదంతా ఈ కష్టం అంతా పడి పెళ్లి చేస్తాం. తీరా పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయి అబ్బాయి సుఖంగా ఉంటారని అనుకుంటాం. వాళ్ళు ఒకవేళ సుఖంగా ఉండకపోతే ఎలాగంటే దీనికి ఏమిటి అసలు ఇదంతా ఏమిటని అడిగాను. అంటే ఆయన చెప్పారు, చూడు పెళ్లి చేయటం వరకే మనం అంతు కర్తవ్యం, ఆ తర్వాత సుఖ దుఃఖాలు వాళ్ళ కర్తవ్యం, దానికి మనం బాధ్యులం కాదు. మన కర్తవ్యం ఏమిటి? వివాహం చేయటం. మనం అంతవరకు చేస్తాం, ఆ తర్వాత వాళ్ళు సుఖంగా ఉంటే అది వాళ్ళ యొక్క సుఖ ప్రారంభం, దుఃఖాన్ని అనుభవిస్తే దుఃఖ ప్రారంభం, రెండూ ఉంటాయి, ఇటు ఉంటుంది అటు ఉంటుంది. కాబట్టి భయపడకూడదు, శరణాగతి, ఈశ్వరుణ్ణి శరణాగతి చేయటం అలవాటు చేసుకోవాలి. తర్వాత సూపర్ స్టిషన్స్ ఉండకూడదు. ఎందుకంటే మీరు అంధవిశ్వాసం పెట్టుకుని భయపడి అదిగో దేవుడు ఏం చేసేస్తాడో, ఈ పిల్లి కనపడింది ఏమైపోతుందో, కుక్క కనపడింది ఏమవుతుందో అని ఇలాగా అంధవిశ్వాసాలు పెట్టుకున్నారనుకోండి, మనస్సులో భయాలు పెరిగిపోతాయి. భయాలు పెరిగిపోతే మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆ భయమే ఆటంకం అయిపోతుంది.
విగత భీ. మూడవది బ్రహ్మచారి వ్రతే స్థిత, ఆహారం యొక్క నియమం ఒకటి ఉండాలి. సో ఈ విధంగా జనరల్గా మనస్సుని ప్రశాంతి చెడగొట్టుకోకుండా అట్టి పెట్టుకోవాలి. ఇది ఎలాగంటే ఇంట్లో సైలెన్స్ని మనం పెట్టుకోవాలి, ఇంట్లో సైలెన్స్ పెట్టుకోవాలి, శాంతి పెట్టుకోవాలని మీరు అనుకుంటే, విద్యార్థులు చదువుకునే విద్యార్థులు ఉన్నారు, మనం సైలెన్స్ పెట్టుకోవాలి. అంటే ఏం చేయాలి, అక్కడ టేప్ రికార్డర్ బొయ్యమని వాగుతోందనుకోండి, వెంటనే వెళ్ళి దాన్ని కట్టేసేయాలి. టీవీ బొయ్యమని మోగుతోందనుకోండి, వెంటనే వెళ్ళి దీన్ని కట్టేసేయాలి. ఎవరో గట్టిగా అరుస్తూ దెబ్బల గెంతులు వేస్తున్నారనుకోండి, వాళ్ళనే ఆపేసేయాలి. మనం కూడా బలం బిగ్గరగా మాట్లాడే అలవాటు ఉందనుకోండి, అది కూడా తగ్గించుకుని తక్కువ మాట్లాడడం, ప్రేమగా సౌమ్యంగా మాట్లాడడం మనం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది, సైలెంట్గా ఉంటుందా ఉండదా? అంతే, ఈ పనే మనస్సులో చేయాల్సి ఉంటుంది. మనస్సులో ఆ సైలెన్స్ తీసుకురావాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో బ్రహ్మచారి వ్రతే స్థిత, అది ఆహారానికి సంబంధించి తర్వాత మళ్ళీ రాబోతోంది, వచ్చినప్పుడు ఇంకొంచెం వివరంగా చూద్దాం. మనం తినే ఆహారము మనం వేసుకున్న లక్ష్యానికి తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు మీరు మీకు తెలుసో తెలీదో, ఈ క్రీడలు ఆటలు పోటీల్లో పాల్గొనేవాళ్ళు, ఈ ఒలింపిక్ గేమ్సు లేకపోతే ఈ క్రికెట్ మ్యాచ్లు ఆడేవాళ్ళు కూడా, ఈ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఈ టెన్నిస్ ఆడేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ తినరు. వాళ్ళకేం డబ్బుకు లోటే ఉండదు, చాలా డబ్బు ఉంటుంది వాళ్ళ జేబులో. వాడు సపోజ్ దోశ తినాలని అనిపించింది అనుకోండి, ఒక దోశమే 50 దోశలు తెప్పించి తినగలడు, 10 మందికి పెట్టగలడు కూడా, వాడు జేబు నుండే డబ్బు ఉంటుంది. డబ్బు కాదు సమస్య, కానీ ఇప్పుడు ఆట ఉంది, 5 గంటలకు ఆట ఉందనుకోండి, వీడు 4 గంటలకు 3 ఇడ్లీలోనూ 2 దోశలు తిని కూర్చున్నాడు అనుకోండి, ఏమాడతాడు? కాబట్టి అలాగని పూర్తిగా తినడం మానేస్తే నీరస పడిపోతాడు. కాబట్టి వాడి తిండి అన్నది అది సిస్టమేటిక్గా డాక్టర్ సలహాల ప్రకారంగా వాడి యొక్క ఎక్సర్సైజు, దాని యొక్క రెజిమెన్ ఉంటుంది, దాని ప్రకారంగా వాడు ప్లాన్ ఉంటుంది, దాని ప్రకారంగా చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే, వారిటి పండు టెన్నిస్లో చూస్తూ ఉంటాం, వారిటి పండు తెచ్చుకుంటాడు, నీళ్లు శుభ్రమైన స్వచ్ఛమైన వాటర్ తెచ్చుకుంటాడు, ఈ అరటిపండు ఓపెన్ చేసి చిన్న ముక్క నోట్తో మింగుతాడు, చిన్న ముక్క నీళ్లు తాగేస్తాడు, మళ్ళీ అరటిపండు జాగ్రత్తగా భద్రం చేసి సంచిలో పెడతాడు, వెళ్ళి ఆడతాడు టెన్నిస్, ఓ సెట్ అయిన తర్వాత వస్తాడు, మళ్ళీ ఇంకో చిన్న ముక్క తింటాడు. అలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళ ఆహారాన్ని. ఆ పని క్రీడాకారుడు దేహానికి సంబంధించి చేస్తే మనం మనస్సుతో వ్యవహరించాలి. మనస్సుని శుద్ధం చేసి దాన్ని భగవంతుని వైపు ప్రవేశపెట్టాలి అంటే, ఈశ్వరుని వైపు దాన్ని మనస్సుని సంసారం నుంచి ఈశ్వరుని వైపు మళ్ళించాలి అంటే, ఈ దేహంతో క్రీడాకారుడు మరి అంత శ్రద్ధ చూపిస్తున్నప్పుడు మనం ఎంత శ్రద్ధ చూపించాలి? మనం తినే ఆహారము ధ్యానానికి అనురూపంగా ఉండాలి. ధ్యానం చేసుకునేవాడు అయోగ్యమైన అశుచి అయిన ఆహారాన్ని కలలో కూడా స్మరించనే రాదు. తినడం దాకా ఏమిటి అసలు? ఆహారం మితంగా తినాలి, అంటే కడుపు నిండా తినద్దని కాదు, కానీ కడుపు నిండా తినాలి, కడుపులో పోట్లు వచ్చేంతలా తినకూడదు, ఓవర్ ఈటింగ్ బరువు అయ్యేట్లా తినకూడదు. సో అది చూద్దాము. ఇన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే మన మనస్సు కొద్దో గొప్ప ధ్యానానికి సిద్ధంగా ఉన్నది. అది మొదటి సగం, నేను చెప్పిందే మళ్ళీ గుర్తు చేశాను. అటువంటి మనస్సు మన చేతిలోకి వస్తుంది. ఇప్పుడు ఆ మనస్సు మనం దాన్ని మన ఇచ్ఛకి తగ్గట్టుగా దాన్ని మనం మలుచుకోగలుగుతాము. ఇంత ఇంత కండిషన్ ఉంటే, ఇది కూడా లేకపోతే వాడు ధ్యానానికి బలవంతంగా మీరు కూర్చోబెట్టినా వాడు కూర్చోలేడు, పారిపోతుంది మనస్సు. ఈ మాత్రం మీరు వశంలోకి తెచ్చుకుంటే దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, అప్పుడు మీరు ధ్యానం చేయటానికి అర్హత గలవారు అవుతారు. అప్పుడు ఏం చేయాలి? మనః సంయమ్య, నే కూర్చుంటాను, నేను నా మనస్సు అనే ఆ రకంగా దాన్ని వ్యవహారం చేయాలి. అంటే అర్థం ఏమిటి? మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెందకూడదు, మనస్సే నేను అన్నట్టుగా ఉండకూడదు. నేను నా మనస్సు, నేను నా దేహము, నేను నా మనస్సు అంటే ఎలాగో తెలుసునండి, నేను నా సంచి, నేను నా దేహము, నేను నా మనస్సు, అలాగన్నమాట. సంచి ఎలా అయితే నాకంటే భిన్నంగా, నేను సంచి అయిపోను, సంచిలో 100,000 రూపాయలు ఉన్నాయనుకోండి, నేను సంచి అయిపోతానా? అవను. అది ఎంత విలువైన వస్తువు దాని లోపల ఉన్నా కూడా సంచి వేరే ఉంటుంది, నేను సంచిని దర్శించే సాక్షిగానే ఉంటాను. అలాగే దేహము, దేహం ఎంత గొప్పదైనా ఎంత ప్రియమైనదైనా కూడా
నేను దేహం అయిపోకూడదు, అలాగే మనస్సు, నేను మనస్సు. ఇప్పుడు ఈ మనస్సుని నేను ఏకాగ్రం చేస్తాను, దాన్ని నిగ్రహిస్తాను, నియమిస్తాను, అలా ప్రొసీడ్ అవ్వాలి. మనః సంయమ్య. ఓకే, మనస్సు మన అధీనంలోకి వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? మచ్చిత్త. ఆ మనస్సు నిండా మొదంటే ఈశ్వరుడు చెప్తున్నాడు శ్రీ భగవాను వాచా. కాబట్టి ఆ మనస్సు నిండా ఈశ్వరుణ్ణి మనం నింపే ప్రయత్నం చేయాలి. అంటే మనస్సుని ఈశ్వరుని వైపు ప్రసరింపజేయాలి, ఆ ప్రవాహాన్ని ఈశ్వరుని వైపు ప్రసరింపజేయాలి. ఇప్పుడు మీ దగ్గర నీటి ప్రవాహం, నీటి బుగ్గ, బుగ్గ అంటే నీరు ఊట వస్తూ ఉంటుంది చూడండి, నీరు వస్తుంది అనుకోండి, ఆ చిన్న ట్యూబ్ లాగా పెడితే దాని నుంచి నీరు అలా వస్తూ ఉంటుంది. ఈ నీరు అలా వస్తున్న దాన్ని తీసుకెళ్ళి మురికి కాలువలో పెట్టారనుకోండి, ఆ ట్యూబ్ అవతల వైపు ఈ స్వచ్ఛమైన నీరు వచ్చి ఎక్కడ పడుతుంది? ఆ మురికి కాలువలో పడుతుంది. పడితే ఏమవుతుంది? ఆ నీరు మురికి అయిపోతుంది. అలా చేయకూడదు. ఆ నీరుని ఒక స్వచ్ఛమైనటువంటి ఒక ట్యాంక్ ఏదో పెట్టుకుని దాంట్లో ప్రవహింపజేశారనుకోండి, అది నిండుతుంది, మీరు తాగొచ్చు, ఊళ్ళో వాళ్ళకి తాగిపించవచ్చు. అలాగే మనస్సు అనేది ఒక ప్రవాహం, ఆ ప్రవాహాన్ని తీసుకెళ్ళి సంసారంలో ప్రవేశపెట్టడము అంటే సంసారాన్ని గురించి నిరంతరము ఆలోచిస్తూ ఉండడము, భోగాలు, ఈ భోగం ఆ భోగం, ఈ ఫ్యాషను ఆ ఫ్యాషను, ఈ డబ్బు ఆ డబ్బు అని ఇలాగా, ధనము అంటే అర్థము, కామము అంటే ధనము, సంపద, భోగాలు, వీటి గురించి ఆలోచిస్తూ ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆ ప్రవాహాన్ని, ఆ మనస్సు అనే ఒక గొప్ప శక్తివంతమైన ఆ ప్రవాహాన్ని తీసుకెళ్ళి మురికి కాలువలో వేయడం లాంటివి. అలా చేయకూడదు. మరి ఏం చేయాలి? ఆ ప్రవాహాన్ని ఈశ్వరుని వైపు మళ్ళించాలి. మచ్చిత్త. మళ్ళించి అలా ఎంతసేపు మళ్ళించాలి? యుక్త. ఏకాగ్రం అంటే దినంలో చాలా భాగం ఈశ్వరుని వైపు మళ్ళించాలి. శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి ఎవరెవరో వచ్చేవారు, చాలామంది వస్తూ ఉండేవారు. ఆ వచ్చిన వాళ్ళలో కొంతమంది సంసారానికి సంబంధించిన విషయాలు మాట్లాడేవారు. సపోజ్ ఇప్పుడు మనం ఇలా కూర్చుని భగవద్గీత మాట్లాడుకుంటున్నాం అనుకోండి, సపోజ్ ఒక పెద్ద ఆయన వచ్చారనుకోండి, ఆయన పెద్ద ఆయన గెస్ట్ వచ్చారు కదా అని మనం మన ప్రసంగం మాట్లాడడం, మనం ప్రసంగాన్ని మనం ఆపి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం కదా. చేసినప్పుడు వారు పాలిటిక్స్, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్లో మీరు ఎవరు నెగ్గుతారనుకుంటున్నారు, ఏమిటండి నన్ను అడిగారు అనుకోండి, సపోజ్ ఏదో కొద్ది గొప్ప నేను చెప్పగలగచ్చు, అది వేరే సంగతి. నేను ఎలక్షన్స్ గురించి మాట్లాడాను అనుకోండి, మేమిద్దరం కలిసి ఒక 10 నిమిషాలు ఎలక్షన్స్ మాట్లాడుకున్నాం అనుకున్నప్పుడు మీకు అందరికీ ఎలా ఉంటుంది? ఎంజాయ్ చేస్తారా, దుఃఖపడతారా? ఎంజాయ్ చేస్తారు అంటే మీ మనస్సు సంసారం వైపు పయనిస్తోంది అని అర్థం. దుఃఖపడ్డం, అయ్యయ్యో ఏమిటండి భగవద్గీత చదువుకుందామని వచ్చాం, ఈ ఎలక్షన్ గోల్ మళ్ళీ ఇక్కడ కూడా తప్పలేదే మాకు అని మీరు దుఃఖపడ్డారు అంటే యుక్త. మీ మనస్సు సరైన డైరెక్షన్లో నడుస్తుంది. రామకృష్ణుల వారి దగ్గరికి వచ్చి ఈ ధర వరల గురించి, అయితే ఈ జట్కాలు, అప్పట్లో జట్కాల్లో ప్రయాణం చేసేవారు ఎవరిని, ఈ మధ్యన జట్కా ధరలు అవి పెరిగిపోయి, ఇలాంటి ప్రసంగాలు చేస్తే ఆయన కొద్దిసేపు విని ఆ తర్వాత ఏమని వారంటే, అమ్మో నాకు చాలా ఇబ్బందిగా ఉందండి, నేను వినలేకపోతున్నాను ఈ ప్రసంగం, ఏదైనా ఈశ్వరుని యొక్క ఎవళ్ళైనా మంచి పాట ఒకటి పాడండి అని ఆ ప్రసంగానికి వెంటనే అడ్డుకట్ట వేసేసేవారు. అలా ఉంటే అటువంటి వ్యక్తిని యుక్త అని, యోగి అన్న, యుక్త అన్న యోగి అన్న ఒకటే, అలా పిలుస్తారు. కాబట్టి దాని అర్థం మనం సంసారానికి సంబంధించింది ఏమీ మాట్లాడవద్దు అని కాదు, ఎంతో కొంత అవసరాన్ని బట్టి ఇంట్లో పనుల గురించి దాని గురించి ఎంత అవసరమో అంత మాట్లాడాలి. అంతేగాని ఆ వాక్శక్తిని, తద్వారా మనశ్శక్తి, మనస్సు వాక్కు కలిసి ఉంటాయి. మాట్లాడుతున్నారంటే దాని వెనకాల మనస్సు యొక్క ప్రవాహం కూడా ఉంటుంది. ఈ శక్తిది, ఆ శక్తిని మనం వృధా చేయకూడదు, దాన్ని భద్రం చేయాలి. శక్తిని వృధా చేసుకోకూడదు, ఇప్పుడు భద్రం చేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అటువంటి మనశ్శక్తిని, ఆ లోపల ఉండేటువంటి మహాశక్తిది, ఆ శక్తిని ఎవడైతే సద్వినియోగం చేసి ప్రాపర్గా యూజ్ చేస్తాడో వాడిని యుక్త అని అంటారు. అలా ఉండాలి. అలా ఉంటే మరి మనకి ఏమిటి లభిస్తుంది? ఇప్పుడు మనస్సును మీరు సంసారంలో ప్రవేశపెట్టి బాగా పని, మనస్సుకి పని చెప్పి ఆ మనస్సు వెంట మీరు కూడా కష్టపడి పనిచేశారనుకోండి, మీకేం లభిస్తుంది? బాగా డబ్బు మూట కట్టచ్చు, బిజినెస్ చేసి బాగా ధనాన్ని సంపాదించవచ్చు. బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ బిజినెస్సే మాట్లాడతారు, ఇంకేం మాట్లాడరు.
అంతేగా ఎప్పుడు తెలుస్తున్నాండి, దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఓ ఈశ్వర నా బిజినెస్ బాగా ఇట్లా చూడు అని దండం పెడతాం. దేవాలయానికి వెళ్ళినా ఆలోచించేది బిజినెస్. స్వామీజీ దగ్గరికి వస్తాం, స్వామీజీ దగ్గరికి వచ్చే స్వామీజీ మీకు నేను నా బిజినెస్ నుంచి బాగా లాభాలు వస్తే మీరు ఏదైనా సేవా కార్యాలు చేయదలుచుకుంటే కొంత ధనం ఇస్తాను, నా బిజినెస్ ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఇట్లా ఆశీర్వదించండి అని అంటాడు. అని స్వామీజీ దగ్గరకు వచ్చినా బిజినెస్ ఆలోచిస్తాడు. అంటే ఇంక బిజినెస్ తప్ప ఇంకోటి ఆలోచించడం. ఈ అలాగే ఉన్నారనుకోండి, అటువంటి వ్యక్తికి ఏమి లభిస్తుంది? గోల్, పరహ అంటే గోల్, వాడు పొందేటువంటి ఆ లక్ష్యం ఏమిటి అంటే బిజినెస్. బిజినెస్ పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ 100,000 రూపాయలు బిజినెస్ చేస్తే ఈ ఏడాది 10 లక్షలు బిజినెస్ చేస్తాడు. 10 లక్షల బిజినెస్ 1 కోటి అవుతుంది. 1 కోటి బిజినెస్ 10 కోట్లు అవుతుంది. 10 కోట్లది 100 కోట్లు అవుతుంది. 100 కోట్లది 1000 కోట్లు అవుతుంది. అవుతుంది అలాగా చూడండి, మీరు లోకంలో అలా అవుతూ ఉంటుంది. బోల్డ్ బిజినెస్ అవుతుంది. ముందేమో విమానాల బిజినెస్ చేయటం కాదు, ముందేమో లిక్కర్ బిజినెస్ చేయటం, తర్వాత విమానాల బిజినెస్లోకి ఎక్స్పాండ్ చేయటం, ఆ తర్వాత క్రికెట్ టీం ఒకటి కొనేసి ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయటం, అలా బిజినెస్లు పెంచుకుంటూ పోతాం, రకరకాల బిజినెస్లు. సో ముందు సినిమా హాల్ పెట్టడం బిజినెస్, ఆ తర్వాత 10 సినిమా హాల్స్ కింద పెట్టడం, ఆ తర్వాత ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టడం, ఆ తర్వాత ఒక సినిమా తీసేయటం, తీసేసి కోట్లు సంపాదించడం, బిజినెస్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మీ గోల్ ఏమిటో మీరు చూసుకోవాలి. మీ గోలు సంసారంలో ఉండి సంసారం వైపే మనస్సును ప్రవహింపజేస్తే సంసారము యొక్క గోల్స్ లభిస్తాయి. సంసారం యొక్క గోల్స్ ఏమిటో తెలుసునండి? ధనము, భోగములు, అవి లభిస్తాయి. అవి ఖాయంగా లభిస్తాయి. కానీ ఈ సంసారం యొక్క గోల్స్ ఎలాంటివి అంటే అలా లభిస్తాయి, ఇలా పోతాయి. మనం పడ్డ కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అలా కొంతసేపు లభిస్తాయి, మంచి ఉల్లాసంగా హుషారుగా ఉంటుంది, పోతాయి. తర్వాత భోగాలు అనుభవించేప్పుడు మంచి హుషారుగా ఉంటుంది, భోగం అయిపోయిన తర్వాత రోగం మిగులుతుంది, ఆ తర్వాత డాక్టర్ల చుట్టూ తిరగడమే మిగులుతుంది. కాబట్టి మన గోలు సంసార పరహాగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? ఈశ్వర పరహ, మత్ పరహ. గోలు ఫిక్స్ చేసుకోవాలి. ఈశ్వరుని జీవితంలో మనం అనుభవానికి తెచ్చుకోవాలి ఆత్మరూపంగా, ఇది నాకు గోలు. అప్పుడు వాడు ఈ విధంగా ఇక్కడ గోల్ని ఫిక్స్ చేశారు. ఈ శ్లోకంలో గోల్ని చెప్పారు. జీవిత లక్ష్యం ఏమిటి? మత్పరహ, ఈశ్వరుణ్ణి మనం అనుభవానికి సాక్షాత్కారానికి తెచ్చుకోవాలి, అది లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి? వాడు యుక్తుడై ఉండాలి. అంటే మనస్సు యొక్క శక్తిని వృధా చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ఆ యోగ లక్షణాన్ని కలిగి ఉండాలి. ఓకే, వాడు ఎలా జీవించాలి? ప్రశాంతాత్మా విగతభీహి బ్రహ్మచారి వ్రతే స్థిత అనే 3 లక్షణాలని అనుభవానికి తెచ్చుకోవాలి. మనస్సులో ఉండే శాంతిని చెడగొట్టుకోవద్దు, అనవసరపు భయాలు బెంగలు పెట్టుకోవద్దు, తర్వాత ఆహార నియమాన్ని పాటించుకో, 3. అది జీవిత శైలి. ఇంకా తర్వాత ఏం చేయాలి? ధ్యానం చేయాలి, ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఎలా చేయాలి ధ్యానం? మనస్సంయమ్య మచ్చిత్త, మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకుని మనం దాన్ని మన వశంలో పెట్టుకుని ఆ మనస్సు యొక్క ప్రవాహాన్ని ఈశ్వరుని వైపు మళ్ళించాలి. ఇప్పుడు నేను ఇలా చెప్తే ఇదేదో చాలా కఠినమైన సమాచారంలాగా ఉందని మీకు అనిపించవచ్చు. ఏమీ కఠినం కాదు, కఠినం కాదని మీకు నిరూపించడం కోసమే నేను ఇంత విస్తారంగా చెప్పుకొస్తున్నాను. కాబట్టి ఆ విధంగా ధ్యానాన్ని చేయటానికి అభ్యాసం చేయాలి. నేను నా మనస్సు అనే ఆ స్థితిని నెలకొల్పుకుని ఆ మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకుని దాన్ని ఈశ్వరుని వైపు ఆ మనస్సు యొక్క ప్రవాహాన్ని ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టి ఆ ఈశ్వర భావనలో మచ్చిత్త అంటే మనస్సు నిండా ఈశ్వరుణ్ణి పెట్టుకుని అలా కొంతసేపు ఉండిపోవాలి. అది సగుణ ధ్యానము అని అంటారు. ఈ శ్లోకంలో సగుణ ధ్యానాన్ని చెప్పారు. తర్వాత రాబోయే శ్లోకాల్లో నిర్గుణ ధ్యానం కూడా చెప్పబోతున్నారు. ముందు ప్రస్తుతానికి సగుణ ధ్యానాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. మీకు ఆ శ్లోకం యొక్క రచన అర్థమైంది కదండి, దాని స్ట్రక్చర్. సో
మత్ ప్రశాంతాత్మ విగత భీహి బ్రహ్మచారి వ్రతే స్థిత అనే మూడు విశేషణాలు మన జీవన శైలిని నిర్దేశిస్తాయి. మత్పరహ అనే మాట మన యొక్క లక్ష్యాన్ని, జీవిత లక్ష్యాన్ని బోధిస్తుంది. మన సంయమ్యమచ్చిత్త యుక్త ఆసీత అనేది మనం చేయాల్సినటువంటి ధ్యానము యొక్క స్వరూపాన్ని నిర్దేశిస్తుంది. ఆసీత అంటే కూర్చుండవలెను, కూర్చుని మనస్సుని మన వశంలోకి తెచ్చుకోవలెను, మనస్సంయమ్య. అలా మన వశంలోకి వచ్చిన మనస్సుని ఏం చేయాలి? మచ్చిత్త, మత్ అంటే ఈశ్వరుడు, ఆ ఈశ్వరుని యందు మనస్సుని నిలుపవలెను. అలా నిలిపి ఏం చేయాలి? ఆసీత ఉండవలేము. రహో బస్, ఏమి చేయనక్కర్లా, బస్ యు స్టే ఆసీత. ఇది ఆ శ్లోకం యొక్క లక్ష్యం. మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ధ్యానం అనేప్పటికీ సమం కాయ శిరోగ్రీవం ఆ శ్లోకం మనం చదివి ఉన్నాము. నడుము నిటారుగా ఉంటుంది, మెడ తల ఒకే సరళ రేఖలో ఉంటాయి. అంటే తల ఇలా పైకి కాకుండా ఇలా కిందకి కాకుండా నిటారుగా ఉంటుంది. చేతులు రెండు ఒళ్ళో పెట్టుకుంటాము, చేతులు దగ్గరగా ఉంటాయి, ఇలా విడిగా విడిగా కాకుండా ఇలా దగ్గరగా తగులుతో పక్కలకి తగులుతూ ఉంటాయి. ఇలా విడిగా ఉంటే అది వియోగం, ఇలా కలిసి ఉంటే యోగం. కాళ్ళు కూడా శరీరానికి దగ్గరగా పెట్టుకుంటారు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు రెండు అరికాళ్ళు పూర్తిగా నేల మీద ఆనటానికి అవకాశం ఉంటే అలా అంచటం, తర్వాత కాళ్ళు వీలైనంత దగ్గరగా పెట్టుకోవటం, అవి ఇంకా కదపకుండా ఇటు అటు ఊపకుండా అలాగా కూర్చుని ఉండడం. రెండు అరచేతులు ఒళ్ళు పెట్టుకుంటాం, ఎడమ అరచేతులు పైకి ఉంటాయి, పైకి చూస్తాయి, ఎడమ అరచేతులు కుడి అరచేతిని వేసి అలా పెట్టుకుంటాం. ఇప్పుడు కళ్ళు తెరిచి ఇలా రెండు మూడు సార్లు బ్లింకింగ్, ఇలా రెండు మూడు సార్లు బ్లింక్ చేసి అప్పుడు సగం అర్ధ నిమీలిత, పూర్తిగా నొక్కేయకుండా కనురెప్పలు నొక్కకూడదు. అంటే సగం అంటే ఆ సగం గురించి చింత చేయకండి, పూర్తిగా నొక్కేయద్దని అర్థం. అంతే సగం అంటే ఏదో మాట వరుసకి సగం అన్నాం అంతే. ఇది సగం అయిందా లేదా అనే సందేహం పెట్టుకోవద్దు, అసలు ఏ సందేహం వద్దు. ఇప్పుడు పెదవులపై చక్కటి చిరునవ్వు, ఇప్పుడు ఆసనాన్ని ఒకసారి నేను పరిశీలిస్తాను. ఈ ఆసనము స్థిరముగా ఉన్నది. ఆసనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో ఈ మనస్సు కూడా స్థిరంగా ఉంటుంది. అలా దర్శించాలి. ఈ దేహము స్థిరంగా ఉంది, ఈ మనస్సు, దేహాన్ని బట్టి ఇది కూడా స్థిరంగానే ఉన్నది. ఉడికే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం లేవు, బాగుంది, స్థిరంగా ఏకాగ్రంగానే ఉంది. తర్వాత చిరునవ్వు ఉండడం మూలంగా మనస్సులో ఒక ఉల్లాసం ఉంటుంది. ఏదో బెంగలానో లేకపోతే చెప్పరాని దుఃఖం అన్నట్లుగానో కాకుండా ఒక రకమైన ఉల్లాస స్థితి మనస్సుకి ఉంటుంది. ఇప్పుడు సంసారంలో వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని బట్టి మనస్సుని పాడు చేసుకోకూడదు. ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక కఠోరమైన సంకల్పం చేసుకోవాలి మనం. ఏమనంటే అది ఈ సంసారంలో, ఈ జీవితంలో నాకు కానీ నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి సుఖాలు కానీ దుఃఖాలు కానీ వచ్చినా, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఏవో వస్తూనే ఉంటాయి, ఇలా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా నేను మాత్రం నా మనస్సులో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని నేను కోల్పోవడానికి వీల్లేదు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే మనస్సు ఉల్లాసంగా పెట్టుకోవడమే, ఉత్సాహంగా ఉండడమే అని నేను ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయాన్ని జీవితంలో అమలు చేసుకుంటాను. నేను మనస్సు అలా ఉల్లాసంగా పెట్టుకుంటాను. ఆ చిరునవ్వు ఆ ఉల్లాసానికే గుర్తు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఒక చిరునవ్వు నవ్వగలగాలి, అది చాలా గొప్ప విషయం. ఎదరవాడు తిట్టాడు అనుకోండి, నేను చిరునవ్వు నవ్వుతాను, అది అది స్ట్రెంగ్త్ అంటే, అది బలం అంటే. తిట్టిన దానికి తిట్టితే, తిరిగి తిట్టితే బలం కాదు, తిట్టిన దానికి చిరునవ్వు నవ్వగలిగితే అది మనస్సు యొక్క బలం. ఈ మనస్సు, ఈ మనస్సు ఇప్పుడు అది స్థిరంగా ఏకాగ్రంగా ఉన్నది.
ఇప్పుడు ఈ మనస్సుని నేను ఎలా కావాలంటే అలాగే నేను వాడుకోగలుగుతా. ఈ మనస్సుతోటి నేను ఈశ్వరుణ్ణి ధ్యానించాలి అంటే చేయగలుగుతాను, ఏం పర్వాలేదు. ఎందుకంటే నా చేతిలో ఉంది మనస్సు, నేను చెప్పినట్టు వినటానికి, నేను చెప్పినట్లు ప్రవహించటానికి సిద్ధంగా ఉంది మనస్సు. కాబట్టి నేను దాన్ని నా వశంలోకి తీసుకున్నాను. మనస్సంయమ్య. ఇప్పుడు దీంతో ఈ మనస్సుతోటి నా వశంలో ఉండి ఏకాగ్రమై ఉన్న ఈ మనస్సుతోటి నేను ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తాను. ఈశ్వరుణ్ణి ధ్యానించటానికి ఒక మంత్రం మనం ఆలంబనంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆ మంత్రం అందరికీ తెలుసున్న మంత్రము, దాన్ని కలి సంతరణ ఉపనిషత్ అని అంటారు. అంటే కలియుగంలో మానవుల హృదయాలని పవిత్రం చేసేటువంటి ఉపనిషత్ అది, గొప్ప మంత్రం. అదే హరే రామ. ఆ మంత్రాన్ని నేను మనస్సుతో ధ్యానం చేస్తాను. మనస్సుతో, వాక్కుతో కాదు, కేవలం మనస్సుతోటే ఆ మంత్రాన్ని నేను ధ్యానం చేస్తాను. కంగారేమీ లేదు, సావకాశంగా ధ్యానం చేయటం. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఈ మంత్రాన్ని నేను ధ్యానం చేస్తాను. గణితం అక్కర్లేదు. ఎన్నిసార్లు చేసాము, ఫస్ట్ సార్లు చేసామా, 26 చేసామా అనే గణితం అక్కర్లేదు. ఇది జపం కాదు, ధ్యానం కదా. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అలా సావకాశంగా, హడావిడేమీ లేదు. ఈ మంత్రంలో 3 పదాలు ఉన్నాయి. ప్రతి పదము కూడా సంబోధన. హరే అంటే ఓ హరి అని పిలవడం. మనం పిలవాడిని పేరు పెట్టి పిలిచినట్టుగా, అయితే మనకి ఓ మనిషిని పేరు పెట్టి పిలిచినట్టుగా ఈశ్వరుణ్ణి కూడా పేరు పెట్టి పిలుస్తాం. హృదయంలోకి రమ్మని, హృదయంలో నిలిచి ఉండమని పేరు పెట్టి పిలుస్తాం. హరి ఓ హరే అంటే ఓ హరి, రామ అంటే ఓ రామ, కృష్ణ అంటే ఓ కృష్ణ అనే ఆ ఈశ్వరుడికే 3 పేర్లు. ఒకే ఈశ్వరుడు, వేరువేరు ఈశ్వరుడు అనుకోకండి, ఒకే ఈశ్వరుడు. అవతారాలు అవన్నీ కూడా అనవసరం ఈ సందర్భంలో. కేవలము 3 పేర్లు, ఒకే ఈశ్వరుడు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఆ పిలవడంలో కూడా ఒక ప్రేమ ఉంటుంది. తల్లి పిల్లవాడిని పిలిచినప్పుడు, పేరు పెట్టి పిలిచినప్పుడు ఊరికే నిర్వికారంగా అలా డ్రైగా పిలుస్తుందా? కాదు, ప్రేమతో పిలుస్తుంది. అలాగే మనం ఆ ఈశ్వరుణ్ణి పేరు పెట్టి పిలుస్తున్నాము అంటే ఆ పిలుపులో ఓ ప్రేమ ఉండాలి. హరే రామ. ఈ సృష్టిలో ప్రేమించదగ్గ వస్తువు కేవలము ఈశ్వరుడు మాత్రమే. ఈ జగత్తులో ఉన్నటువంటి పదార్థములు అవన్నీ కూడా నశించేవి, క్షణికాలు. వాటిని ప్రేమిస్తే మనకి మిగిలేది భంగపాటు మాత్రమే. వాటిని వాడుకోవచ్చు కానీ ప్రేమించరాదు. ప్రేమ అనేది కేవలము ఈశ్వరుని యందే ఉండాలి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఆ పిలుపులో ఒక ప్రేమ, ప్రేమపూర్వకంగా ఈశ్వరుణ్ణి మనస్సుతో పిలిచే ప్రయత్నం చేస్తాము. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఈశ్వరుణ్ణి పిలిచేటప్పుడు ఒక ఆర్ద్రతతో, నిండైన భక్తితో, నిండైన మనస్సుతో, ఒక దైన్యభావంతో. దైన్యభావం అంటే ఏమిటి? ఇలా ఎంతకాలం
నేను ఈశ్వరునికి దూరంగా ఉండిపోవాలి, నేను ఈశ్వరుడికి దగ్గరయ్యేటువంటి భాగ్యం ఎందుకు కలగట్లేదు, అది తొందరగా ఎందుకు కలగదు అనే ఒక దైన్యంతో పిలవాలి. ప్రేమ దైన్యము, దూరం అవుతానేమో అనే దైన్యము, ఒక ఆర్ద్రత. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. మనస్సులో మనం సంసారంలో వస్తువులను పొందటానికి చాలా ఆదుర్ద పడతాం, సంసారంలోని విషయాల గురించి చాలా ఆదుర్ద ఉంటాం. అటువంటి ఆదుర్దాన్ని సంసారం వైపు ఉండకూడదు. ఈశ్వరుని ఎడల అటువంటి ఆదుర్దాన్ని ఆత్రాన్ని కలిగి ఉండాలి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. తల్లికి దూరమైన పిల్లవాడు తల్లి కోసం ఎంత ఆతృతతో పిలుస్తాడో ఆ విధంగా భక్తుడు ఏనాడు ఈశ్వరుణ్ణి మనస్సులో ఆహ్వానిస్తాడో ఆనాడే ఆ హృదయంలో ఈశ్వరుడు ప్రతిష్ఠితుడైపోతాడు. ఆ తల్లిని పిల్లవాడు, తల్లికి దూరమైన పిల్లవాడు తల్లిని పిలిచిన లెక్కని మనం ఈశ్వరుణ్ణి పిలవగలగాలి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఈశ్వరుణ్ణి పిలుస్తున్నాము, ఆ పిలుపు యొక్క అర్థం తెలిసి ఉండాలి, ఆ భావన కలగాలి. హరే అంటే ఓ హరి అంటే హృదయంలో ఉండే వెంగలని, దుఃఖాలని, శోకాలని పోగొట్టేవాడా అని పిలుపు, ఆ పిలుపుకి అర్థం అది. హరే రామ హరే రామ రామ అంటే హృదయంలో ఆనందాన్ని నింపేవాడా. ముందు పాత్రలో ఉండే మాలిన్యాన్ని తీసి ఆ పాత్రలో మంచి విలువైన ఆహారాన్ని వేస్తాం, పెడతాం. అదేవిధంగా హృదయంలో ఉండే మాలిన్యం, భయములు, శోకములు వాటిని తీసేసి ఆ హృదయంలో ఆనందాన్ని నింపుతాడు ఈశ్వరుడు. హృదయంలో ఉండే శోకాన్ని తీసేసేప్పుడు హరే అని, ఆనందాన్ని నింపేప్పుడు రామ అని ఆ పిలుపుకి అర్థం. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. కృష్ణ అంటే తన వైపు ఆకర్షించు లాగేవాడు, తన వైపు లాగుతాడు నన్ను. నేను ఈ సంసారం అనే సముద్రంలో మునిగిపోకుండగా నన్ను ఈశ్వరుడు తన వైపు లాగుకుంటాడు, అలా లాగుతాడు, ఆకర్షిస్తాడు. కనుక ఆయనకి కృష్ణ అని పేరు. హరే కృష్ణ హరే కృష్ణ అంటే హృదయంలోని మాలిన్యాలని తీసేసి అటువంటి శుద్ధమైన హృదయంలో ఆనందాన్ని నింపి ఆ విధంగా ఆ ఈశ్వరుడు నన్ను ఈ సంసారం నుండి తన వైపు లాగుచున్నాడు అని మొత్తం మంత్రానికి అర్థం. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. మంత్రాన్ని ధ్యానించటం ఆపేసి, మంత్రాన్ని మానేసి కేవలము అలాగా నిశ్చలమైన చిత్తంతో అలా ఉండిపోవాలి. అలా ఉండడమే అంతే, ఇంకా ఏ ఆలోచనలు లేవు. ఈశ్వరుడికి సంబంధించిన ఆలోచనలు కూడా మానేశాను, మంత్రం మానేశాను కాబట్టి ఇక జగత్తు యొక్క ఆలోచనలు వద్దు, నేను యొక్క ఆలోచనలు కూడా వద్దు. అన్ని ఆలోచనల్ని కూడా డ్రాప్ చేసేసి, విడిచిపెట్టేసి కేవలము ఉండుట, జస్ట్ బీ, ఉండడం అంతే. హాయ్
జస్ట్ బి. ఇది ఒక ధ్యానం, ఇది సగుణ ధ్యానము. ఈ ధ్యానాన్ని ప్రతిరోజు అభ్యాసం చేయాలి. ఎప్పుడో ఒకసారి, అమావాస్యకు ఒకసారి, పుణ్యానికి ఒకసారి కాదు, ప్రతిరోజు అభ్యాసం చేయాలి. ఈశ్వరుని నామాన్ని, అది ఒక సంపద, అది ఒక వెల్త్, ట్రెషర్, ఖజానా, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మనకి చాలా భ్రమల్లో ఉంటాం మనం. మనం ఏమనుకుంటామంటే పెద్ద ఇల్లు ఉందనుకోండి, ఇది మన గొప్ప ఇల్లు, మనది అని అనుకుంటాం. అది మిగలదు, దూరం అయిపోతాం మనకి. అలాగే నా వాళ్ళు, నా కొడుకులు, కూతుళ్ళు, ఇవన్నీ నాది, అవన్నీ దూరం అయిపోతాయి. ఖజానా, బ్యాంకులో సొమ్ము ఉందనుకోండి, అది దూరం అయిపోతుంది. ల్యాండ్ ప్రాపర్టీ, అది దూరం అయిపోతుంది. ఏదీ మిగలదు, మిగిలిది ఒక్కటే, నామ, నామ సంపద. అది ఎక్కడికి పోదు. నామం అనే సంపద, అది ఎక్కడికి పోదు. ఇప్పుడు ఈ నామం అనే సంపదని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, చాలా పొరపాట్లు చేస్తూ ఉంటుంది జీవితంలో. మనం ఏం చేస్తామంటే, ల్యాండ్ ప్రాపర్టీ ఇక్కడక్కడ సంపాదిస్తాం, రియల్ ఎస్టేట్, శంషాబాద్లో ధరలు బాగా పెరుగుతాయని అక్కడ కొన్నాం, ఇక్కడ కొన్నాం, ఏదో పోగేయటం మంచిదే, కెన్ డూ ఇట్, పోగేస్తారు. తర్వాత బ్యాంకుల్లో రియల్ పెడతాం, తర్వాత డబ్బు దొస్కమని వజ్రాలు, వైడూర్యాలు, బంగారం అనేది పెడతాం. ఇప్పుడు వీడికి ఏమవుతుందంటే, సపోజ్ ఎవరైనా సమానమే, దీంట్లో ఒకళ్ళకు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ ఏం లేదు, వీడికి ఆ హార్ట్ స్కిప్ అవుతుంది కొద్దిగా, లబ్ డబ్ లబ్ డబ్ అని అంటూ ఉంటుంది, లబ్ డబ్ లబ్ డబ్ అంటూ 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 ఉంటూ ఒకసారి లబ్ అని డబ్ అన్నాం ఆలస్యం చేస్తుంది, కొంచెం ఓపెసర్ ఆలస్యం. ఆ లబ్ డబ్ అంటున్నంతసేపు మనం బిజీ, ఆ రియల్ ఎస్టేట్, ఆ డబ్బులు, ఆ ఇది, ఆ అది, ఈ భోగం, ఆ భోగం అంటూ చాలా బిజీగా ఉంటాడు. అది లబ్ డబ్ లబ్ డబ్ అనే పాపం అలా అంటూ ఉంటుంది, వీడు ఇక్కడ బిజీగా ఉంటాడు. దీని ఈ టెన్షన్ అంతా దాని మీద పడుతూ ఉంటుంది, ఏమంటే ఆ టెన్షన్లో ఉంటాడు. అది లబ్ డబ్ అని అంటూ ఉంటుంది, టెన్షన్ అలా పెంచుకుంటాడు వీడు. ధనం పెరిగి కొలది, సంపదలు పెంచి కొలది, టెన్షన్లు పెరుగుతాయి, భోగాలు పెరిగి కొలది, శరీరం యొక్క ఆరోగ్యం తగ్గిపోతూ ఉంటుంది. సడన్గా ఒకసారి లబ్ అని డబ్బన్న ఆలస్యం చేస్తుంది, ఆలస్యం చేస్తే ఈ చుట్టుముట్టు వాళ్ళకి కడుపు చక్కెర వస్తుంది, కింద పడతాడు. మీకు లెక్క ఏమిటంటే, ఏదో తిని, ఆ తిన్నది ఏదో తేడా వచ్చి వాంతి చేసుకుని చక్కెర వస్తే పర్వాలేదు, కానీ ఏమీ లేదు, మనిషి బాగానే ఉన్నాడు, సెల్ ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ చక్కెర వచ్చిందంటే ఈ లబ్ డబ్ సమాచారం, అది ఉస్కా బాధ. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, చుట్టుముట్టు వాళ్ళు తీసుకెళ్ళి, అరే చక్కెర వచ్చిందంటే, చక్కెర వచ్చిందా, అయితే ఒకసారి ఈసీజీ తీయించాల్సింది, అందరికీ తెలుసు కూడా పైగా ఈసీజీ అని, ముందు కార్డియాలజీ సెక్షన్కి తీసుకుపోతారు అక్కడికి, అపోలోకి తీసుకెళ్తే. అపోలోలో వాళ్ళు ఎలా ఉంటారంటే, అపోలో కాకపోతే పోనీ మరొకటి ఏదో పేరు అన్నారు కాబట్టి అన్నాను. ఆ ముందు వెళ్ళగానే, అయ్యో మీకు అనారోగ్యంగా ఉందా, లోపలికి రండి అని అందరం. అక్కడ రిసెప్షనిస్ట్ ఒక ఆవిడ కూర్చుని ఉంటుంది, ఆవిడ మీ పేరేమిటి అంటుంది. ఎందుకమ్మా పేరు, ముందే చాలా సమస్యగా ఉంది, పేరు తర్వాత చూద్దామంటే కాదు, ముందు మీ పేరు చెప్పండి, అడ్రస్ చెప్పండి, టెలిఫోన్ నెంబర్ చెప్పండి. టెలిఫోన్ నెంబర్ గుర్తు రావట్లేదంటే గుర్తు చేసుకోండి, గుండెకి ఏమీ కంగారు లేదు, మీ గుండె సంగతి మేము చూస్తాం, మీరు టెలిఫోన్ నెంబర్ చెప్పండి. చెప్పిన తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జ్ 50 రూపాయలు అక్కడ పెట్టండి. రిజిస్ట్రేషన్ అక్కర్లేదు నాకు, గుండె మంది ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను, రిజిస్ట్రేషన్ ఎందుకు అంటే, కాదు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే, అది చేస్తే కానీ మంది ఇవ్వరు. ఓకే చేయండి అయితే రిజిస్ట్రేషను, 50 రూపాయలు ఇస్తే కానీ రిజిస్టర్ చేయాలి. ఏమండి ఇది, రిజిస్టర్ నేను చేయమని అడిగానా, వాళ్ళు చేసుకుంటున్న రిజిస్ట్రేషన్ నేను పైసలు ఎందుకు ఇవ్వాలి, అదేం కుదరదు. 50 రూపాయలు ఇచ్చి రిజిస్ట్రేషన్, 50 కాదు 100 పుచ్చుకుంటారు కూడా, ఈ రోజుల్లో 50 పుచ్చుకుంటున్నారా, 5 అయిన తర్వాత ఒక 3000 రూపాయలు డిపాజిట్ చేయండి. ఆ రకంగా 3000 రూపాయలు డిపాజిట్ పెట్టుకుంటారు. బాబు
హాస్పిటలైజ్ అయ్యాడు అనుకున్న మనిషి, అప్పుడు ఈ రియల్ ఎస్టేట్, ఈ బంగారు ఆభరణాలు, నగలు, వజ్రాలు, వైడూర్యాలు, బ్యాంక్ అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇవి ఏవి వీడికి ఊరటనివ్వం. వాడికి ఊరట కావాలి, ఒక విశ్రాంతి కావాలి, మనస్సుకి ఒక సమాధానం కావాలి. ఇవి ఏమీ ఇవ్వవు. ఇవి గుర్తుకొచ్చి కొలిది వాడు బెంగ పెరిగిపోతుంది. వాడికి ఒక సంపద వాడు సంపాదించుకోవాలి, అప్పటికప్పుడు కావాలంటే దొరకదు, అది ముందు నుంచి సంపాదించి పెట్టుకోవాలి. అదేమిటంటే నామ సంపద. అది వీడు అభ్యాసం చేసి, రియల్ ఎస్టేట్ కావాలంటే ఎలా వస్తుంది? సపోజ్ మీకు శంషాబాద్ ఏరియాలో ఎకరం భూమి కొనాలనుకోండి, వెంటనే వచ్చేస్తుందా? ఆ బ్రోకర్లు పట్టుకోవాలి, వాళ్ళు తిరగాలి, వాళ్ళు ఇవాళ మాట చెప్తాడు, రేపు మాట చెప్తాడు, వాటితోటి వ్యవహారం చేసి 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 డబ్బంతా పొగేసి వాడి చేతిలో పోస్తే అంతా సక్రమంగా డీల్ కరెక్ట్గా ఉంటే రిజిస్ట్రేషన్ అయ్యేవి 3 నెలలు పడుతుంది. చేస్తున్నావా లేదా, అంత పని చేస్తున్నావా లేదా టెన్షన్ పడి, ఇక్కడ 3 నెలలు అక్కర్లేదు, అసలు టెన్షన్ అసలే ఉండదు. 3 వారాలు ధ్యానం చేస్తే, 21 రోజులు ధ్యానం చేస్తే మీకు నామ సంపద మీ వశం అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు. అంటే ఇది ఎలాగంటే, మీరు లాటరీ కొట్టేసి జేబులో పర్సన్ ఉండే డబ్బులు జేబులో పెట్టు కూర్చున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాగితం తీసి ఖర్చు పెట్టుకుని మీకు కావాల్సింది మీరు చేసుకోవచ్చు. అది సంపద అంటే మన జేబులో ఉన్నది సంపద. ఆ రకంగా ఆ నామ సంపద మన వశం అవుతుంది, మన హృదయంలో ఉంటుంది. ఏదైనా ఖాళీగా ఉన్నారనుకోండి, ఫ్రీగా ఉన్నారనుకోండి, నామాన్ని జపించుకుంటారు, ఆనందాన్ని అనుభవిస్తారు. మస్త్ ఎంత ఆనందంగా ఉంటారంటే చెప్పనలవి కాదు. ఏదైనా ఒడిదుడుకులు కష్టాలు వచ్చాయనుకోండి జీవితంలో, నామ సంపద ఉంటుంది, ఇది నిలబెడుతుంది, ఏం పర్వాలేదు, నామ సంపద ఉంది, మనకి ఈశ్వరుడు మనల్ని కాపాడుతాడు, మనకి మంచి జరుగుతుంది. జరిగింది జరుగుతుంది, దాన్ని మనం యాక్సెప్ట్, మనం స్వీకరిస్తే మంచి, స్వీకరించకపోతే చెడు. ఇప్పుడు ఎలక్షన్ అయింది, ఓ పార్టీ నెగ్గింది, అది మంచి చెడా? మంచి చెడు కాదు, చెడు కాదు. అలా వాడు నెగ్గకూడదు అని నేను అన్నాను అనుకోండి, వాడు నెగ్గాడు అనుకోండి, చెడు అవుతుంది. ఏమండి, వాడు నెగ్గాలి అని నేను అన్నాను అనుకోండి, వాడు నెగ్గాడు అనుకోండి, మంచి అవుతుంది. నాకెందుకండి, ఎవడు నెగ్గితే నాకేమిటి? ఈశ్వరుడు అనుగ్రహం, ఈశ్వరుడు నడిపిస్తున్నాడు, ఓ మహాశక్తి మన జీవితాలన్నింటినీ నడిపిస్తోంది. ఈ వీళ్ళు నెగ్గారా, ఇది మంచే అది మంచే అంటే నాకు తెలియదు, అన్నీ మంచే. అప్పుడు ఏమైందో తెలుసునండి, ఈ మంచి చెడు అనే ఆపోజిట్స్ ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు. ఆ నామ సంపద అటువంటి శక్తినిస్తుంది. ఈ సంసారం ఇదో పెద్ద మిథ్యది, ఇదో పెద్ద దిఖావట్, ఇదో సినిమాలటది. దీంట్లో కనపడేవి సత్యం కాదు, దీంట్లో అనుభవానికి వచ్చి మంచి సత్యం కాదు, చెడు సత్యం కాదు, ఏది సత్యం కాదు, అదంతా కూడా ఒక దిఖావట్, ఒక సినిమా రీల్ లాంటిది. దీనికోసం మన మనస్సు ఎందుకు పడి చేసుకోవటం? మన సంపద మన దగ్గర సిద్ధంగా ఉంది, ఈ లోపల ఏదో అనారోగ్యం చేస్తుంది. అనారోగ్యం ఎందుకు చేస్తుంది? దేహం కాబట్టి. దేహం అన్న తర్వాత అనారోగ్యం తప్పదు. అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ధర్మం, అది శరీరాన్ని దానికి ఇవ్వాల్సిన మందు దానికి ఇవ్వాలి. ఆకలి వేస్తే అన్నం పెట్టాలి, రోగం వస్తే మందు వేయాలి, దాని ధర్మం దాన్ని. ఆకలి దాహం వేస్తే మంచినీళ్ళు ఇవ్వాలి, ఈ 3 ఇస్తూ ఉండాలి దేహానికి. గాలి తీసుకుంటుంది, మీరు ఇవ్వక్కర్లేదు, గాలి దానంతటా తీసుకుంటుంది. మీరు అడ్డుపడకుండా ఉంటే చాలు, దప్పికి నీరు ఇవ్వాలి, ఆకలికి అన్నం, అనారోగ్యానికి మందు, ఈ 3 మన పూచి. కాబట్టి అనారోగ్యం చేస్తే, ఇప్పుడు కారు వాడుకుంటున్నారనుకోండి, కారు ఏదైనా కార్పొరేటర్ ఏదో చెడిపోతే ఏం చేస్తారు? ఆ మెకానిక్ తిరిగి పట్టుకెళ్తారు, అతను దాన్ని సెటరైట్ చేసి పంపించేస్తారు. అదేవిధంగా హాస్పిటల్ అయితే ఒక మెకానిక్ షాప్ లాంటిది హాస్పిటల్. ఇది రథం, ఈ దేహమే ఒక కారు వంటిది, ఒక రథం. ఈ రథానికి ఏదో తేడా వస్తే ఆ మెకానిక్ షాప్కి పట్టుకెళ్తాం, ఏదో కొద్ది పైసలు తీసుకుంటారు వాళ్ళు, దీన్ని సెటరైట్ చేసి పంపిస్తారు. వాడు ఆ సెటరైట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో మనకి బలం ఏమిటి? నామము. ఈ నామము అది సంపద. ఎవళ్ళకి సంపద? ఇప్పుడు సమాజంలో బోలంత డబ్బు ఉంది, అది మన సంపద అవుతుందా? అది అవదు. మన సంపద ఎప్పుడవుతుంది? మనం దాన్ని సంపాదించుకుంటే మన సంపద అవుతుంది. ఏది సంపాదిస్తామో అది సంపద అవుతుంది. అలాగే నామం సర్వత్రా ఉన్నది, ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు. ఈశ్వరుడు వేరు, నామం వేరు కాదు, నామము నామే ఒక్కటే. సర్వత్రా ఉన్నాడు ఈశ్వరుడు, సర్వత్రా ఉంటే మన సంపద అవ్వదు, మనం సంపాదించుకోవాలి. 21 రోజులు ఉదయం సాయంకాలం 10 నిమిషాలు 15 నిమిషాలు తక్కువ కాకుండా ఆ నామాన్ని ఇప్పుడు ధ్యానం చేయాలి.
ఊరికే చెప్పలు పగలు కొట్టేసి హడావిడి చేసేసి మీరు కీర్తన చేస్తే అదో పద్ధతి. నేను ఇప్పుడు అది చెప్పట్లేదు. ఇక్కడ మరి చెప్తున్నది కీర్తన కాదు కదా, ఇది ఇది ధ్యానం గురించి కదా మాట్లాడుతున్నాం. కీర్తన ఆ సందర్భం వేరు, ఇక్కడ ధ్యానమే ప్రధానం. శ్రీకృష్ణుడు కీర్తనలో ఇది చెప్పలేదు, ఆరో అధ్యాయంలో ధ్యానమే చెప్పాడు. ఆరో అధ్యాయమే కాదు, ఎక్కడ చెప్పినా ధ్యానమే చెప్పాడు. ఎందుకంటే ఇది గీత అన్నది అధ్యాత్మ విద్య, ఇది ఆత్మకి సంబంధించిన విద్య, ఇది సమాజంలో సంబంధించిన విద్య కాదు. కాబట్టి ఇక్కడ ఈశ్వరుణ్ణి మీరు ఆరాధిస్తున్నారంటే మీ పక్కవాడికి కూడా తెలియదు ఈశ్వరుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు. భక్తుని యొక్క ఆ అధ్యాత్మ విద్యలో ఉన్న ఆ జ్ఞా ఆ ఈశ్వరు వాడు రహస్యంగా ఉంటుంది. వాడి సాధన యథార్థమైన భక్తుని యొక్క సాధన రహస్యంగా ఉంటుంది. శ్రీరామకృష్ణుల వారు చెప్పేవారు, నిజమైన భక్తుడు దోమతెరలో కూర్చుని జపం చేసుకుంటాడు. ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇంట్లో వాడు వీడు నిద్రపోతున్నాడు, దోమతెరలో ఉన్నాడంటే నిద్రపోతున్నారు అనుకుంటాడు, కానీ అతను జపం చేసుకుంటాడు. ఉన్నాడు పొద్దున్న జపం చేసుకుంటూ ఉంటాడు, దోమతెరలో ఉండి నామాన్ని జపం చేసుకుంటూ ఉంటే వీళ్ళు అనుకుంటారు వీడు ఆలస్యంగా నిద్రలేస్తాడు వీడు అని అనుకుంటారు. సోమరి ఆలస్యంగా నిద్రలేస్తారు అని వీళ్ళు అనుకుంటారు. అనుకుంటే అతను అబ్బాబే నేను ఎప్పుడో లేచాను ఎప్పుడో జపం చేస్తున్నానని చెప్పడు. అలా చెప్తే తెలివితేటలు కానీ కాదు, అలా చెప్పడం ఏం మాట్లాడడం, అలా వాళ్ళు అనుకున్న దాని గురించి ఏం మాట్లాడడం, అలా చూసు అలా తన పందాలు చేసుకుంటాడు, రహస్యంగా పెట్టుకుంటాడు. ఇప్పుడు మీ మీ సంచిలో 100,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఏమన్నా మీరు అందరికీ తెలుసో తెలియదో నా సంచిలో 100,000 రూపాయలు పెట్టుకుని ఉన్నాను మీరు గమనించారా అని చెప్తారా? మీరు చెప్పరు. మామూలుగా అసలు మామూలు చెత్త కాగితాలు అయితే శుభ్రమైన కొత్త సంచిలో పెట్టి పట్టుకెళ్తారు, 100,000 రూపాయలు అయితే మాత్రం పాత కూరగాయల సంచి ఉంది దాంట్లో పెట్టి పట్టుకెళ్తారు. ఎవరికి అనుమానం కూడా రాదు, కూరగాయల సంచిలో పెట్టి పట్టుకో అంతే. నేను ఒకసారి కూరగాయల సంచిలో ఏవో డబ్బు పెట్టి రైలు ఎక్కా, ఏదో డబ్బు ఏదో ఈ హాస్టల్కి సంబంధించిన డబ్బు 100,000 రూపాయలు సంచిలో పెట్టి రైలు ఎక్కా. రైలు ఎక్కి దీని సంగతి మర్చిపోయి ఇది పక్కనతో దృష్టి నాకు లేదు, మామూలుగా కూర్చుని పక్కన పెట్టాను. ఇంకెవడో వచ్చి ఏమయ్యా ఈ సంచి ఏమిటి కూరగాయల సంచిలో ఉంది ఇది ఎవరిదంటే అప్పుడు గుర్తొచ్చింది నాదేనా ఉండవు అని మళ్ళీ తీసి నేను చేతితో పట్టుకున్నాను. ఊరికే వెళ్తే ఎక్కడికి పోదు మన సంచి, వాళ్ళ దగ్గరే కూడా ఎక్కడికి పోదు. కాబట్టి ఎందుకు కాబట్టి మన దగ్గర డబ్బు ఉందని మనం 10 మందికి చెప్తామా? చెప్పాం. అలాగే నామ సంపదని రహస్యంగా దాచుకోవాలి. సో మీరాబాయ్ అంటుంది, నాకు పూర్తిగా గుర్తులేదు, రామ రతన ధన పాయో, ఆ రామనామము అనే ధనాన్ని నేను పొందాను. రామ సరిపడుతుంది, మీరు దాని ముందు శ్రీ కానీ ఓం కానీ ఏమి పెట్టద్దు, మీరు జస్ట్ రామ ఈజ్ ఎనఫ్, అదే నామం అంతే. అదే ఓంకారంలో 3 ఉంటాయి సిలబుల్స్, ఆ ఊ మా, అలాగే రామనామంలో కూడా అలాగే రా ఆ మా 3 ఉంటాయి. ఓం ఎంతో రామ అంత, ఓం నిర్గుణం రామ సగుణం. కాబట్టి ఆ నామాన్ని అదొక సంపదగా మనం అభ్యాసం చేసి స్వంతం చేసుకుంటే ఈ జగత్తులో మిమ్మల్ని ఏది పరాభవించలేదు. ఎంతటి కష్టాన్నైనా సరే మీరు అవలీలగా దాటివేయగలుగుతారు. ఎప్పుడైనా అనారోగ్యం చేస్తే నామ సంపద ఉన్నవాడు నవ్వుతూ ఉంటాడు, అనారోగ్యంలో కూడా నవ్వుతూ ఉంటాడు. కోటీశ్వరుడికి కడుపులో పొట్లు వచ్చాయనుకోండి, వెంటనే అంతవరకు అతనికి కోటు డబ్బు ఉన్నవాడికి, రిచ్ మ్యాన్కి, మనకేం రిచ్ మ్యాన్ అంటే వ్యతిరేకం కాదు, అంటే సైకాలజీ చెప్పటం, రిచ్ మ్యాన్కి ధనికునకు ఒక విచిత్రమైన యారగెన్స్ ఒకటి ఉంటుంది. యారగెన్స్ అంటే ఒక రకమైన అహంకారం ఉంటుంది, మనం మందే మనం ఏదైనా చేయగలము అనే ఒక అహంకారం ఉంటుంది. చేయగలుగుతారు కూడా వాళ్ళు, ఏదైనా చేయగలుగుతారు కూడా. డాక్టరు అర్జెంటుగా కావాల్సి వచ్చిందనుకోండి పిలిపిస్తారు, డాక్టర్ వచ్చేస్తాడు అంతే. ఎటువంటి మందైనా అప్పుడు ఈ మందు ఇండియాలో లేదనుకోండి, అమెరికాలో ఉందనుకోండి, వెంటనే టెలిఫోన్ పెట్టేస్తే అక్కడి నుంచి వచ్చే ఫ్లైట్లో మందు వచ్చేస్తుంది, ఏం సమస్య కాదు. అటువంటి ఒక ఒక పెద్ద దిలాస అంట, ఒక దిలాసలో ఉంటాడు కోటీశ్వరుడికి, ఆ కోట్లు మనని కాపాడుతాయనే ఒక దిలాసలో ఉంటాడు. కానీ కడుపులో పోట్లు వచ్చే రాగానే ఆ దిలాస అంతా కూడా కర్పూరంలాగా ఆవిరైపోతుంది. అప్పుడు ఆ ధనికుడు చాలా ఇటు అటు పిచ్చెత్తినట్టు చూస్తూ ఉంటాడు, ఏమిట్రా ఈ ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో అర్థం కాక చాలా ఇబ్బంది పడతాడు. కానీ భక్తుడు అదే నొప్పి భక్తుడికి వస్తే ఆ నొప్పిన అలా సహనంగా ఉంటాడు, ఏమీ ఇబ్బంది పడ్డాడు, ఏమీ రామనామం అనే సంపదని కలిగి ఉంటాడు.
ఆ సంపద మీరు భక్తితోటి రామనామాన్ని జపించగలిగితే నొప్పి కూడా తగ్గుతుంది. ఆ మనస్సుకి, ఈశ్వరుని యందు ప్రవేశపెట్టిన ఆ మనస్సుకి అంతటి శక్తి ఉంటుంది. కాబట్టి సో మనస్సంయమ్య మచ్చిత్త యుక్త ఆసీత మత్పర, మన జీవిత లక్ష్యం ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకుంట, ఇతర లక్ష్యాలు ఉండకూడదు. అదే లక్ష్యంతో ఆ నామాన్ని, ఆ సంపదని మనం స్వంతం చేసుకోవాలి. తర్వాత శ్లోకం అందాము. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానస శాంతిన్ నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఇప్పుడు జపం వేరు, ధ్యానం వేరు. నేను ఇందాక రామాని ధ్యానం చెప్పాను. జపంలో ఓం ఉంటుంది, శ్రీ ఉంటుంది, బీజాక్షరాలు ఉంటాయి. అలాగే లిఖిత జపంలో కూడా శ్రీ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ధ్యానము కేవలము మనస్సుని ఏకాగ్రం చేసి ధ్యానం చేసేప్పుడు మటుకు అది రామ ఉంటుంది. ఇంకా మధ్య ముందు ఓం కానీ శ్రీ కానీ ఉండవు. జపంలో అవన్నీ వస్తాయి. రామ మంత్రం ఉంది, 7-8 అక్షరాలు ఉంటాయి, లెంగ్తీగా ఉంటుంది. రాసేప్పుడు శ్రీరామ అని రాస్తారు. ఇది కేవలం ధ్యానానికే ఈ స్పెషల్ లక్షణం, కాబట్టి దాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. సో యోగి ఈ విధంగా ఎవడైతే తన మనస్సుని తన వశం చేసుకుని, కాళ్ళు నా వశంలో ఉంటాయి అంటే అర్థం ఏమిటి, నేను నడవమన్నప్పుడు నడుస్తాయి, నడవని కూర్చోమన్నప్పుడు కూర్చుంటాయి, చేతులు నా వశంలో ఉంటాయి అంటే నేను ఏదైనా పని చేతులకి చెప్తే అవి, ఇప్పుడు పాఠం చెప్తున్నాను అనుకోండి చేతులు కదులుతాయి, పాఠం చెప్పడం అయిపోయింది అనుకోండి ఇంక చేతులు కదలం, అలా ఉంటాయి. సపోజ్ మీరు ఆలోచించండి, పాఠం చెప్పడం అయిపోయినా కూడా నేను ఇలా ఇలా అలా అంటూ ఉన్నాను అనుకోండి, చేతులు నా వశంలో లేవనుకోండి, అవి ఎలా కదులుతూ ఉన్నాయనుకోండి, ఇలా ఇలా ఇప్పుడు చూసి వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో పాపం స్వామీజీ కొంటూ బాగోలేదునో ఏదో అనుకుంటారు. అది మంచి లక్షణం కాదు. పని అయిన వెంటనే కదలడం మానేయాలి, అది మంచి లక్షణం. మనస్సు అలా ఉండాలి, కాళ్ళు చేతులు ఉంటే సరిపడదు, మనస్సు అలా ఉండాలి. మనస్సు నా చేతిలో, నా అధీనంలో ఉంటుంది. మనస్సు ఇప్పుడు జపం అయిపోయింది లేకపోతే ధ్యానం అయిపోయింది, ఇప్పుడు ఏదో లోక వ్యవహారం చేయాల్సి ఉంటుంది, కూరలు తీసుకురావాలి మార్కెట్కి వెళ్ళి, కూరలు తీసుకురావాలంటే మనస్సు ఉండాలండి, సంచి ఉంటే చాలు, మనస్సు ఉండాలి. డబ్బులు ఉన్నాయి, సంచి ఉన్నాయి, మనస్సు లేదంటే కూరలు రావు ఇంటికి, మనస్సు ఉండాలి. ఆ డబ్బు తీసి ఖర్చు పెట్టి ఏం చేయాలో మనస్సుతో చేస్తారు, కాబట్టి మనస్సును వినియోగించి ఆ పని చేసుకొస్తారు. మళ్ళీ ధ్యానం చేసే టైం వచ్చింది, మనస్సుని ధ్యానం చేస్తారు. మన చేతిలో ఉండాలి మనస్సు. ఆ విధంగా ఎవడి వశమై మనస్సు ఉంటుందో వాడిని యోగి అంటారు. భగవద్గీతలో యోగి అనే పదానికి అంతే అర్థం. సాధారణంగా యోగి అంటే పెద్ద పెద్ద బబిరి గడ్డములు ఉండి ఎక్కడో గుహల్లోనో అక్కడ ఉంటారు, భోజనాలు అవి చేయరు, ఏదో తలకిందులుగా ఆసనాలు వేస్తారు, లేకపోతే ఒక్కా పీలుస్తూ ఉంటాను, అలాగే మీరు అనుకోరు. యోగి అంటే ఎవరి వశంలో మనస్సు ఉంటే వాడు యోగి, అలా ఉండాలి. యోగి డెఫినేషన్, అక్కడికక్కడే డెఫినేషన్. యోగి అంటే అర్థం ఏమిటి, నియత మానస పక్కనే ఉందిగా, యోగి అనే పదానికి వివరణ నియత మానస. భగవద్గీత అలాగే ఉంటుంది, దాంట్లో పదాలకు అక్కడే డెఫినేషన్లు ఉంటాయి. యోగి అంటే ఎవరండి, నియత మానస, ఎవడి మనస్సు తన వశంలో పెట్టుకుంటాడో వాడు యోగి. వీడేం చేయాలి, ఆత్మానం యుంజన్. ఆత్మానం అంటే మనస్సుని, సచ్చిదానంద ఆత్మ కాదు, మనస్సుని యుంజన్, ఏకాగ్రం చేస్తూ ఉండాలి. మనస్సుని సద్వినియోగం చేయాలి, ఏకాగ్రం చేయాలి. దాన్ని ఎలా ఏకాగ్రం చేయాలి, ఏవం ఈ విధంగా, ఇప్పుడే చెప్పాం కదండి, మచ్చిత్త మనస్సుని ఆ ప్రవాహాన్ని ఈశ్వరుని వైపు మళ్ళించి అక్కడ నిలిపి ఉంచండి, ఈ విధంగా ఏకాగ్రం. ఈ విధంగా అంటే పైన 2-3 శ్లోకాలు వస్తాయి, అంటే అలా నిటారుగా కూర్చోవటం, కళ్ళు మూసుకోవటం, ఆ విధంగా మనస్సుని ధ్యాన మార్గంలో ప్రవేశపెట్టడం. ఈ విధంగా మనస్సుని మనం ఏకాగ్రం చేయాలి. ఎప్పుడు చేయాలి, సదా. ఇంజన్నేమం సదా ఆత్మ. సదా అంటే అన్ని వేళలా. ఇప్పుడు కుర్రాడు వచ్చి కుర్రాడికి చెప్తారు, మీరు స్కూల్లో వేసినప్పుడు చెప్తారు, కాలేజీలో పంపించేప్పుడు ఏమని చెప్తారు, అయినా బాగా చదువుకో, మనస్సు ఏకాగ్రం చేసుకుని మనస్సు ఇటువంటి పరుగులు తీయకుండా రోడ్లంపడ బలాదు తిరగద్దు, చక్కగా చదువుకో అని చెప్తారు. అప్పుడు వాడు అడుగుతాడు, నేను ఎప్పుడు చదువుకోవాలి అని అడుగుతాడు.
ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఎల్లప్పుడూ చదువుకోవాలి చెప్తారు. అంతేలా లేకపోతే అప్పుడప్పుడు చదువుకుంటూ ఉండని చెప్తారా? చెప్పరు. మీరు మరి పిల్లవాడికి చెప్పి పాఠం మనకి వర్తిస్తుంది, శ్రీకృష్ణుడు మనకి చెప్తారు. కాబట్టి ఎప్పుడు ధ్యానం ఎప్పుడు చేసుకోవాలి? సదా. దాని అర్థం ఏమిటి? ఇప్పుడు మీరు పిల్లవాడికి అన్ని వేళలా చదువు ఎల్లప్పుడూ చదువుకో అని చెప్పారనుకోండి, అంటే భోజనం మానేసి చదువుకోమని అర్థమా దానికి? కాదు. లేకపోతే అలసిపోయాడు మనస్సంతా కూడా చదివి చదివి అలసిపోతే ఓసారి బయటికి వాహ్యాలకి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళొద్దు అప్పుడు కూడా కూర్చుని చదివేసుకో అనే అర్థం దానికి కాదు. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? ఆ సందర్భానికి తగ్గట్టుగా ఎంత అధిక సమయాన్ని మనం దానికి వినియోగించాలో అంత అధిక సమయాన్ని వినియోగిస్తూ సమయాన్ని వృధా చేయకుండా నీవు ఆ ఈశ్వరుణ్ణి ధ్యానం చేసుకోవాలి సదా. ఇప్పుడు లోకంలో మన నిజ జీవితంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఎలాంటి పొరపాటు చేస్తూ ఉంటాయి? ఇప్పుడు బస్సుకి వెళ్ళారనుకోండి, ఆ బస్సు స్టాండ్లో నిలబడి ఉంటాం. ఇప్పుడు వెయిట్ చేయటం, ఇంట్లో ఉండి వెయిట్ చేస్తే 10 నిమిషాలు మీకేమీ మనస్సుకి ఆ టెన్షన్ ఉండదు. బస్సు స్టాండ్లో వెయిట్ చేస్తే టెన్షన్ ఉంటుంది. ఎందువల్ల? ఎందువల్లంటే నేను స్టాండ్లోకి వచ్చేప్పటికీ, ఆ బస్సు స్టాప్ దగ్గరకు వచ్చేప్పటికీ బస్సు సిద్ధంగా ఉండాలి అని మనం మన యొక్క ఆకాంక్ష అపేక్షల్లో ఉంటుంది. అది సిద్ధంగా ఉండకపోతే మన లోపల ప్రెషర్ పెరుగుతుంది, పొరపాటు కదా. అలా ఉండకూడదు. మనం బస్సు ఎక్కామనుకోండి, ఇంకా బయలుదేరనుకోడు, మనం బస్సు ఎక్కిన తర్వాత వెంటనే బయలుదేరేసేయాలి, ఆగకూడదు అని మళ్ళీ అక్కడ మనకి అపేక్ష ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉంటామంటే బస్సు రావడానికి 5 నిమిషాలు ఆలస్యంగా ఉంటే ఈ 5 నిమిషాలు మనం టెన్షన్ పెట్టుకుంటాం, ఇంకా రావట్లేదు ఇటు, ఇంకా రావట్లేదు. తీరా ఎక్కిన తర్వాత బయలుదేరడానికి 5 నిమిషాలు ఆలస్యం ఉంటే ఆ 5 నిమిషాలు టెన్షన్, ఇంకా రావట్లేదు ఏమిటి, ఇంకా రావట్లేదు, ఇంకా బయలుదేరలేదు. తీరా బయలుదేరి సిటీ వెళ్తూ ఉంటే ఏటో 12 గంట అయింది, ఇంకా నడుస్తూనే ఉంది ఇబ్బంది, ఇంకా రాలేదేమిటి, మనం వెళ్లాల్సిన చోటు ఇంకా రాలేదేమిటి, అక్కడ కూడా టెన్షన్. సో ఏమైపోయింది? మీరు బస్సు జర్నీ గంటసేపు చేస్తే గంటసేపు మనసులో టెన్షనే మిగిలింది. అలా ఉండకూడదు. చాలా సూక్ష్మంగా ఉంటుంది టెన్షన్. అంటే ఏమిటి? మనం ఎప్పటికీ మనకి అన్ని సౌకర్యాలు వచ్చేయాలన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటాం. దాంతో మనస్సులో ఒక ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ విధంగా ఒత్తిడి పెంచుకునే జీవితంలో మనం అనారోగ్యం పాలవుతూ ఉంటాం. ఇలా ఒత్తిడి పెంచుకోకూడదు. బస్సు స్టాండ్కి వెళ్తాం, బస్సు ఇంకా రాలేదు, మనం చక్కగా ఆ సమయంలో మనస్సుతోటి ఏదైనా కళ్ళు మూసుకునో మూసుకోకుండానో చుట్టుపక్కల వాళ్ళకి ఆకర్షణ ఇట్లా చేయకూడదు. ఏం చేసినా మనస్సులో చిన్న ధ్యానం చేసుకుంటాం, లేకపోతే చిన్న పుస్తకం ఒకటి పెట్టుకోవడం. ఓ పుస్తకం ఒకటి ఉండాలి మన దగ్గర, మనం చూసి చేసుకోవాలి. ఎటువంటి ఇప్పుడు గీత పుస్తకం పెట్టుకున్నారనుకోండి, బస్సు స్టాండ్లో చదవడానికి వీలు ఉండదు. గీత పాఠం చదివి పుస్తకం అది, బస్సు స్టాండ్లో చదివేది కాదు. బస్సు స్టాండ్లో చదవటానికి గీత మీద మహాత్ములు చెప్పిన ప్రవచనాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అది బస్సు స్టాండ్లో చదవచ్చు. అది ఒక రెండు పేరాలు చదివేప్పటికీ అబ్బాయి ఎంత బాగా రాశారండి అనుకునే లోపల బస్సు వస్తుంది, ఆ బస్సులో కూర్చుంటారు. చూడండి, ఆ 5 నిమిషాల సమయాన్ని ఎంత ఉల్లాసంగా గడిపినట్టు అయిందో. ఆ సంచిలో పుస్తకం ఉంటే ఆ 5 నిమిషాల సమయం ఉల్లాసంగా ఉంటుంది. మనం మంచినీళ్ళు బాటిల్ పెట్టుకుంటాం సంచిలో, ఎందుకని? దాహం వేస్తే ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. అదేవిధంగా మనస్సుకి కూడా సమయం దొరికినప్పుడు మనస్సు టెన్షన్ పడకుండా ఉల్లాసంగా ఉండాలంటే చక్కగా ఆ మహాత్ముల ప్రవచనం, వినోబా భావే గారి గీతా ప్రవచనములు, వినోబా భావే గారి చెప్పిన చాలా తెలుగులో ఉంది, చాలా అద్భుతంగా చెప్తారు, అది ఎదుర్కొండ పెట్టుకుంటాం. అయితే స్వామి రామసుఖదాస్జీ మహారాజు హిందీ చేతనైతే అది ఎదుర్కొండ పెట్టుకుంటాం. సింపుల్గా ఉంటాయి. ఎంత సరళంగా చెప్తారంటే అరటిపండు ఒలిచి నోట్లో తినడానికి కూడా కష్టం పడుతుంది, ఇది కష్టం ఉండదు అలా చెప్తారు. శ్లోకాలు వ్యాఖ్యానాలు ఇవే ఉండవు, చాలా సరళంగా ఉంటాయి. అది పెట్టుకోవడం, అది చూసుకోవడం. ఈ లోపల బస్సు వస్తుంది, లోపల కూర్చుంటాం, ఇంకా బయలుదేరలేదు, బయలుదేరితే చదవడం కష్టం, ఇంకా 5 నిమిషాలు టైం ఉంది, పుస్తకం చూసుకుని ఇంకో పేర చదువుతారు. మనసుకి ఎంతో ఆనందం అనిపిస్తుంది. బస్సు బయలుదేరుతూ ఉంటుంది, కళ్ళు మూసుకుని ఆ శ్వాసని వీక్షించాలి. అయితే మనస్సుని వీక్షించాలి. మనోవీక్షణం చాలా కఠినమైన సమాచారం. ప్రాణవీక్షణము తేలిక, మనోవీక్షణం కొంచెం కష్టం, దాన్ని అభ్యాసం చేయటం. ఈ లోపల మీరు వెళ్ళాల్సిన స్థానం వస్తుంది. అయితే పక్కవాడిని వాడు ఎవడో ముక్కు మొహం తెలియదు, ఆయన వచ్చి కూర్చుంటాడు,
వీడు ఖాళీగా ఉంటాడు లోపల ప్రెషరు. ఏమన్నా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇలా గులాబీ నుంచి వస్తున్నాను. ఏం చేస్తారు? బిజినెస్ చేస్తాను. ఓ, ఏం బిజినెస్ చేస్తారు? ఏమిటా? లేకపోతే పొలిటికల్ ఏదో, ఈ పార్టీలు ఎలా ఉన్నాయి, మీ ఏరియాలో పార్టీ ఏ పార్టీ బాగా ఉంది అని ఏదో ప్రశ్న. అనవసరం కదండి ఇదంతా కూడా. కాబట్టి పనులు మానుకుని జపం చేసుకుంటూ కూర్చోమని ధ్యానం చేయమనే అభిప్రాయం కాదు. కానీ మీరు ఎక్కడికక్కడ సమయాన్ని వృధా చేయకుండా ధ్యానం చేయటం అలవాటు చేసుకోవాలి. ధ్యానం అనేది అది ఒక యాక్షన్ కాదు, అది ఒక క్వాలిటీ. ఇప్పుడు గులాబీ పువ్వు పరిమళము, అది కృషి చేసి పరిమళాన్ని వెదజల్లుతుందా, పని చేసి పరిమళాన్ని ఇస్తుందా, లేకపోతే దాని క్వాలిటీయా పరిమళం? దాని క్వాలిటీ, దాని స్వభావమే పరిమళం అంతే. ఆ విధంగా సమయం వచ్చినప్పుడు ఆ అవకాశం లభించింది. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్లు ఉంటాయి, ట్రాఫిక్ కదలదు ముందుకు. ఆ డ్రైవ్ చేసేవాడు కుస్తీ పడుతూ ఉంటాడు, దాంతో అంగుళం అంగుళం డ్రైవ్ చేసేవాడు కుస్తీ పడతాడు. మీరు ఊరికే మనస్సు చెడగొట్టుకుంటాం, ఏమిటో అంతా హైదరాబాద్ ఈ మధ్యన ఇలా పాడైపోయింది అని తిట్టుకుంటూ, ప్రభుత్వం వాళ్ళని తిట్టుకుంటూ, ఆ గడిచిపోయిన ప్రభుత్వాన్ని తిట్టి, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వాన్ని తిట్టి, దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఈ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది ఏ ప్రభుత్వం ఎప్పుడు రావాలి అన్నది ఈశ్వరుడు నిర్ధారిస్తాడు. మన వంతు మనం ఏదైనా ఓటు వేసి డ్యూటీ ఉన్నట్లయితే వెళ్ళి న్యాయంగా ధర్మంగా ఏ వ్యక్తి మంచిగా చేస్తాడని అనిపిస్తే వాడికి వెళ్ళి ఓటు వేసి రావటం, అక్కడికి మనకు డ్యూటీ అయిపోయిందంటే ఆ తర్వాత ఏ రిజల్ట్ వచ్చినా మనం స్వీకరిస్తాం. ఈశ్వరుడు కర్మఫలదాత ఈశ్వరుడు, మనం స్వీకరిస్తాం అంతే. ఏది వచ్చినా స్వీకరిస్తాం. మన వంతు డ్యూటీ మటుకు మనం శ్రద్ధగా చేస్తే కావచ్చు. కాబట్టి ఈ పాలిటిక్స్ గురించి చర్చ చేయటం, లేకపోతే వీళ్ళని తిట్టడం వాళ్ళని తిట్టడం, ఆ ట్రాఫిక్ జామ్లో కూర్చుని తిట్టుకుంటూ కూర్చోవడం, దానివల్ల మనస్సులో టెన్షన్ పెరిగిపోతుంది, ఆ పని చేయకూడదు. ట్రాఫిక్ జామ్ వచ్చిన వెంటనే చక్కగా ఆ సమయాన్ని ఏదైనా పుస్తకం చూసుకోవటము, లేకపోతే మనస్సుని నామాన్ని జపం చేసుకోవటము, లేకపోతే ఏకాగ్ర ప్రాణవీక్షణం, ఏదో ఒక చిన్న మెడిటేషన్ సెషన్ చేసుకోవటం అక్కడికక్కడ. ఈ లోపల మీకు తెలియకుండానే ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది, కారు ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు చూస్తే ఓ అయిపోయిందా ట్రాఫిక్ జామ్, బాగుంది అనిపిస్తుంది. ఆ రకంగా మనస్సుని చెడగొట్టుకోకుండా, మనస్సులో అశాంతిని నింపుకోకుండా సమయం వచ్చినప్పుడల్లా మనస్సుని ఈశ్వరుని వైపు మళ్ళించి అలా చేయాలి. సదాత్మానం, సదా అంటే అది. ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసునండి, శాంతి శాంతి లభిస్తుంది. ఈ శాంతి అన్నది చాలా గొప్పదండి. మీరు శాంతి, అసలు మీరు ఏదైనా గీతా క్లాస్కి వెళ్ళారనుకోండి, లేకపోతే ఉపనిషత్ క్లాస్కి వేదాంత క్లాస్కి వెళ్ళారనుకోండి, ప్రార్థన చేస్తారు. ఏమైనా ప్రార్థన చేస్తారు? శాంతి ప్రార్థన చేస్తారు. సహనా వవతు అని మొదలుపెట్టే ఓం శాంతి 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 ఏం చేస్తారు? మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఏమైనా ప్రార్థన చేస్తారు? శాంతి ప్రార్థన చేయరు, ఏదో ప్రార్థన చేస్తారు, ఏదో రకరకాల ప్రార్థనలు చేస్తారు. లేకపోతే సుప్రభాతం ఏదో, లేకపోతే ఏదో ప్రార్థన చేస్తారు. అంతేగాని శాంతి ప్రార్థన చేయరు. శాంతి ప్రార్థన ఎక్కడ చేస్తారు? కేవలం వేదాంత క్లాసులోనే చేస్తారు. మన హైందవ తత్వశాస్త్రం మానవునికి బోధించే గొప్ప సాధన ఏమిటంటే శాంతి. శాంతి ముఖ్యం. ఓం శాంతి 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 మూడు సార్లు చెప్తాం. ఓం నమః 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 అనం, నమః అనేవేవో అంటాం, కానీ శాంతి 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 ఆ ప్రార్థనలోనే చాలా తేడా పడుతుంది. ఇప్పుడు ఒక రకం ప్రార్థన ప్రేయర్ ఎలా ఉంటుంది? ఓ ఈశ్వర, నీవు సర్వేశ్వరుడవు, లక్ష్మీపతివి, నీ సంపదలన్నీ నీ అధీనంలో ఉంటాయి, నువ్వు భక్తులకి సంపదలను ఇస్తూ ఉంటావు, నేను నీకు నమస్కారం మొన్న చేశాను, నిన్న చేశాను, ఇవాళ కూడా చేస్తున్నాను, రేపు కూడా చేస్తాను, ఎప్పుడూ నమస్కారం చేస్తూ ఉంటాను, నువ్వు నాకు సంపదల్ని ఇస్తూ ఉండు అని ఒక ప్రార్థన. శ్లోకం చెప్పలేదు, శ్లోకానికి తాత్పర్యం చెప్పేశాను మీకు. ఇది ఒక ప్రార్థన. ఇంకో ప్రార్థన ఏమిటో తెలుసునండి, సహనావవతు సహనౌ భునక్తు. ఆ పరమేశ్వరుడు మనల్ని అందరినీ కూడా, గురువు శిష్యు అంటున్నారు, అందరినీ కలుపుకోండి, మనల్ని అందరినీ కూడా సుఖశాంతులతో రక్షించుగాక. మనలో మనం పరస్పరము కలహించుకోవద్దు. మన జీవితంలో కావలసింది శాంతి. ఆ శాంతియే ముమ్మారు. శాంతి 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 అది కావాలి, అది ప్రార్థన. ఈ ప్రార్థనలో ఉంది, ఆ ప్రార్థనలో ఉంది. ఇది వేదాంతిక్ ప్రేయర్. వేదాంతంలో కావలసినది శాంతిని కోరుతా. ఇప్పుడు మీకు చూడండి,
ఒక 1 కోటి రూపాయలు కావాలా, లేకపోతే నీకు చక్కటి శాంతి కావాలా అని దేవుడు అడిగాడు అనుకోండి, మనం ఏది కోరుకోవాలి? శాంతి. లేకపోతే నీకు స్వర్గం కావాలా, శాంతి కావాలా అని అడిగితే శాంతిని కోరుకుంటాం. నీకు పుత్ర సంతానము ధన కనక వస్తు వాహనాదులు కావాలా, శాంతి కావాలా అని అడిగితే శాంతిని కోరుకోవాలి. ఎందుకో తెలుసునండి, 1 కోటి రూపాయలు మీకు ఇచ్చి మీ దగ్గర ఉన్న శాంతి కనుక లాగేస్తే ఆ 1 కోటి రూపాయలు మీకు ఎందుకు ఉపయోగించాలి? ఆ 1 కోటి రూపాయల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఒక కోకా కోలా కొనుక్కు తాగాలంటే కూడా ఓ 2 నిమిషాలు మీకు శాంతి ఉండాలి, లేకపోతే అప్పుడే చేయగలుగుతారు ఆ పని, లేకపోతే ఆ రూపాయలు ఎందుకు పనికి. సో మీరు బాగా రిచ్ పీపుల్ ఉంటారు చూసారండి, వాళ్ళు చేయగలిగేవి కొన్ని ఉంటాయి, చేయలేనివి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి రిచ్ పీపుల్ మీకు ఎంత ఖరీదైన మందునైనా కొనేయగలుగుతాయి ఏమండి, కానీ ఆరోగ్యాన్ని కొనలేరు. గమనించారా? తర్వాత ఎటువంటి భోగాలనైనా డబ్బు అలా వెరజిమ్మి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. మార్కెట్లో కొత్త కారు వచ్చిందండి, BMW కారు వచ్చిందండి, తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. గొప్ప పెర్ఫ్యూమ్, ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్, ఇంపోర్టెడ్ పెర్ఫ్యూమ్ వచ్చింది, అది తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. లేకపోతే కొత్త సినిమా వచ్చింది, ఓ టికెట్ కొని పెట్టేస్తారు. ఏది భోగం కావాలంటే అది వచ్చి అక్కడ పెట్టేస్తారు, కానీ ఆనందాన్ని మాత్రం కొనలేడు, ఆనందం కొనలేడు, శాంతిని కొనలేడు. బిల్డింగ్ కట్టేస్తుంది పెద్ద ప్రసాదాన్ని, కానీ సుఖశాంతులని డబ్బుతో తీసుకురాలేడు. సర్వెంట్కి జీతం ఇచ్చి సర్వెంట్ని పెట్టుకోగలుగుతాడు, కానీ ఆ సర్వెంట్ యొక్క విశ్వాసాన్ని డబ్బుతో కొనలేడు. సర్వెంట్ని కొనగలుగుతారు మీరు, వాడి విశ్వాసాన్ని మీరు కొనాలంటే ప్రేమతోటి విశ్వాసాన్ని చూడగలగలుగుతారు. వాడికి మీరు ఎంత జీతం ఇచ్చినా వాడికి మీరు భోజనం అయిన వెంటనే ఏమయ్యా నువ్వు భోజనం చేసేవా లేదా, చేయలేదండి ఇంకా వెళ్ళి భోజనం అని మీరు అంటే అప్పుడు వాడి హృదయంలో మీ మీద విశ్వాసం, మీ మీద ఒక ఫెయిత్ వస్తుంది తప్పించి కేవలం నేను వాడికి ఇంత జీతం పడేస్తున్నాను కాబట్టి వాడు నా చెప్పిన మాట వినాలి అంటే వాడు ఏం చేస్తాడో తెలుసునండి, మీకంటే ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తారని ఎవడైనా అంటే అది మీతో చెప్పకుండా పడిపోతుంది. అదే మీరు విశ్వాసం కనుక ఆ ప్రేమ కనుక మీరు చూపిస్తే మీరు ఇస్తున్న జీతానికి రెట్టింపు జీతం ఇస్తానని ఇంకొకటి అంటే కూడా అబ్బే ఇక్కడ ఉన్న ఈ అమ్మగారు ఈ అయ్యా వీళ్ళకున్న ప్రేమ అక్కడ ఉంటుందో ఉండదో అని ఆలోచిస్తారు, తటపటాయిస్తారు. కాబట్టి ధనంతో చేయగలిగినవి కొన్ని ఉంటాయి, చేయలేనివి కొనలేనివి కొన్ని ఉంటాయి. వాటన్నిటిలోకి చాలా ప్రధానమైనది ధనంతో కొనలేనిది. మీరు డబ్బు గుమ్మరించినా కూడా సంపాదించలేనిది ఒకటి ఉన్నది, అదేమిటంటే శాంతి. ఈ శాంతిని మీరు సంపాదించడానికి కష్టపడక్కర్లేదు, ఎందుకంటే ఉన్నది శాంతి, దాన్ని చెడగొట్టుకోకుండా ఉంటే చాలు. ఇందాక చెప్పాను మీకు, ఇప్పుడు అశాంతిని సృష్టించాలంటే పని చేయాలా, శాంతిని కలిగించాలంటే పని చేయాలా? అశాంతికే పని చేయాలి, శాంతికి ఏ పని చేయక్కర్. ఇప్పుడు ఇంట్లో ఏమవుతుందో అర్థం కాకుండా అంత గోల కింద ఉండాలి అంటే చాలా పని చేయాల్సి ఉంటుంది, చాలా పది మంది కలిసి చాలా గడబడి చేస్తే కానీ గోల తయారు కాదు. శాంతి సైలెన్స్ ఉండాలంటే ఎవళ్ళు ఏం చేయక్క. శాంతి అన్నది ఓ మహాత్ములు చెప్పేవారు, చూడు మోక్షం కావాలి, లేకపోతే ధనం కావాలి, లేకపోతే సంపద కావాలి, పుణ్యం కావాలి, స్వర్గం కావాలి, నువ్వేమి కోరుకోవద్దు, నువ్వు ఒక్కటే కోరుకో, శాంతిని కోరుకో, ఇంకా నువ్వు ఏది కోరు. నువ్వు శాంతిని కోరుకుంటే నీకు సర్వము సంపన్నం. అంచేతనే వేద ఋషులు వారు తపస్సు చేసి 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 వారు పొందిన ఆ అనుభవాన్ని వారు శాంతి అనే మంత్రాలలో వారు ఆవిష్కరించారు. ఓ మంత్రం ఏమైనా ఉంటుందో తెలుసునండి, ద్యౌ శాంతి పృథివీ శాంతి అని ప్రారంభం అవుతుంది, మీరు వినుంటారు పృథివీ శాంతి అండి. పృథివీని ఒక్కసారి చూడండి, మార్కెట్ చూడకండి, మార్కెట్ ప్లేస్ చూడద్దు, పృథివీని చూడండి. పృథివీని చూస్తే మీకు ఎలా ఉంది, మార్కెట్ చూస్తే అంతా గడబడగా అశాంతిగా ఉంటుంది, పృథివీని చూస్తే శాంతిగా ఉంటుంది. మార్కెట్ ప్లేస్ చూసేవాడు సంసారి, పృథివీని చూసేవాడు జ్ఞాని. పృథివీ శాంతి అంతరిక్షము శాంతి,
అంతరిక్షాన్ని చూడండి, కళ్ళు తెరిచి చూడక్కర్లా, కళ్ళు మూసుకుని చూడొచ్చు. అంతరిక్షాన్ని ఒకసారి చుట్టూ ఉన్నటువంటి ఆకాశాన్ని చూస్తే మీకు ఎలా ఉంది? శాంతి, ద్యౌ శాంతి. ఎప్పుడైనా రాత్రిపూట మీరు ద్యౌ శాంతి అనేది ఎలా అనుభవానికి వస్తుందంటే, ఉదయిస్తున్న సూర్యుడు, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, బాగా ఎక్కువగా ప్రకాశిస్తున్న సూర్యుడికే చూడకూడదు, చూస్తే కంటికి అది హానికరం. ఉదయిస్తున్న సూర్యుడు మా పైకి ఉండడు, అలా కిందకు ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, చల్లగా ఉంటాడు, ఇంకా వేడెక్కడు. ఆ సూర్యుడిని చూస్తే మీరు మనస్సును ఏకాగ్రం చేసి చూడాలి, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ చూడకూడదు, చూస్తే మీకు శాంతి అనుభవానికి వస్తుంది. చంద్రుణ్ణి చూడడం అలవాటు చేసుకోవాలి, చంద్రుణ్ణి చూడాలి. హనుమంతుడు సీతాదేవిని అన్వేషించడానికి వెళ్తున్నాడు, చీకటి వెతుకుతున్నాడు, ఎక్కడా కనపడదు, వెతకడం కష్టమైపోతుంది. ఈ లోపల ఆగాడు, ఈ చీకట్లో ఏం వెతుకుతాం, కొంచెం వెలుతురు ఉంటే బాగున్నాయి అని ఆగాడు. ఆగి ఈ లోపల గా అలా పైకి చూశాడు. చూసేప్పటికీ భగవాన్ శశాంక అంటాడు వాల్మీకి మహర్షి. భగవాన్ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క రూపమే చంద్రుడు అంటే, ఆ చంద్రుడు శశాంక, చంద్రుడు ఆకాశంలో కనబడ్డాడు. ఆ చంద్రుడికే చూసేప్పటికీ ఆయనకు హృదయంలో ఎంత ఉల్లాసము, ఆనందం కలుగుతుంది. శుక్లపక్షం అయితే చంద్రుడు రాత్రిపూట కనపడతాడు, కృష్ణపక్షం అయితే తెల్లవారుజామున కనపడతాడు. ఇప్పుడు మీరు రేపు పొద్దున్న 5 గంటలకు బయటకు వచ్చేసారి పైకి చూడండి, కాఫీ తాగడానికి కంగారు, కాఫీ ఎక్కడికి పోతుంది, ఒక్కసారి తలుపు తీసి పైకి చూస్తే చంద్రుడు కనపడతాడు. ఆ చంద్రుడు పక్కనే ఎడమవైపు కుడివైపు ఏదో కొంత ఒకసారి దగ్గరగా కొంత ఒకసారి దూరంగా ఓ చుక్క ఒకటి ఉంది, దాన్ని వేగు చుక్క అంట. వేగు అంటే ఎర్లీ మార్నింగ్, ఆ చుక్క ఆ చంద్రుడు అలా చూశారనుకోండి, శాంతి. సూర్యశాంతి, చంద్రమా శాంతి, దిశ శాంతి, తూర్పు దిక్కుకి అలా చూశారనుకోండి శాంతి, పశ్చిమ దిక్కు శాంతి, ఉత్తరం శాంతి, ఉత్తరం శాంతి, దక్షిణం శాంతి, పైన శాంతి, క్రింద శాంతి, ఆ మొత్తం సృష్టి అంతా కూడా శాంతి గలదు అని మీరు దర్శించారనుకోండి, అప్పుడు మీ హృదయంలో ఏముంటుంది? శాంతి. ఇది ఒక మెడిటేషన్, దిస్ ఇస్ ఆల్ ఈ మంత్రాలన్నీ మెడిటేషన్ మంత్రాలు. శాంతిరేవ శాంతిర్మే అస్తు శాంతి. ఏం కావాలయ్యా నీకు? శాంతి కావాలి, ఇంకేం అక్కర్లేదు, ఇంకేం వద్దండి, మిగతావన్నీ పెద్ద ముఖ్యం కాదు, శాంతి ఇవ్వండి. శాంతిలో ఇంకొకటి పెట్టారనుకోండి అది అశాంతి అయిపో. శాంతి అంతే, శాంతి దగ్గర వచ్చాడు మరొకటి ఉంది, శాంతి కావాలి. ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు కావలసింది శాంతి. సంపద పెట్టుకుని కొట్లాడుకోవడం కంటే ఉన్నదాంతో సంతోషంగా తృప్తిగా ఉంటూ శాంతిగా ఉంటే ఉండే ఆనందము ఇంకెప్పుడు శాంతి కావాలి. ఆ శాంతి ఏమంటే, మీరు శాంతి అంటున్నారు దీనికి మోక్షానికి, ఇదే మోక్షం. శాంతి నిర్వాణ పరమా, శాంతి అన్నా నిర్వాణము అన్నా ఒకటే. మనస్సులో శల్యాలు అంటే ముళ్ళు, ఏమిటి మనస్సులో ఉండే ముళ్ళు ఏమిటి? కోరికలు, కామనలు, భయాలు, అవే ముళ్ళు. ఆ ముళ్ళు ఏమీ ఉండవు. వాణ అంటే ముళ్ళు అని అర్థం. నిర్వాణ, ముళ్ళు శల్యములేమీ లేవు. వాణ అన్న బాణ అన్న ఒకటేనండి, బాణం. ఇప్పుడు వాకి బాకి తేడా లేదు, రెండో ఒకటే. వంగ, వంగని ఏమంటారు? బెంగాల్ అంటారు వంగ. సో రవీంద్రనాథ్ ఆయన పేరు అనుకోండి, ఏమంటారు? రవీంద్రనాథ్. వాకి బాకి సేఫ్, సేఫ్. అలాగే నిర్బాణ అంటే బాణము లేనిది. బాణము అంటే ఆ బాణానికి ఆ షార్ప్ ఎడ్జ్ ఉంటుంది, ఆ చెట్టు చిగురిన కొన ఇనపది ఉంటుంది, అది గుచ్చుకుంటుంది. దానికి తోక అవన్నీ ఉంటే అది రావటానికే, ఆ గుచ్చుకునేది ఆ ఇనప మొక్క, అది బాణ, అది శల్యము అంట. అది హృదయంలో ఉండకూడదు, అదే శాంతి అంటే. శాంతి నిర్వాణ పరమా, అదే మోక్షం. అది ఎప్పుడు వస్తుంది? మత్సంస్థాం, మీరు మనస్సుని సంసారంలో ప్రవేశపెడితే శల్యాలే శల్యాలు, శల్యాలు తప్ప ఇంకేం ఉండవు. ముళ్ళకంపలో పడ్డట్టు వెళ్ళి ఎటు చూసినా ముళ్ళే గుచ్చుకుంటూ ఉంటాయి. సంసారం ఎలా ఉందండి?
మీరు సమాజంలో ప్రవేశిస్తే ఎటు చూసినా ముళ్ళు గుచ్చుకుని ఇట్లా ఉంటుంది. అదే మీరు ఈశ్వర హరేరామ ధ్యానం చేశారనుకోండి, సపోజ్ నామజపం చేశారనుకోండి, మీ మనస్సు ఎలా అయిపోతుంది? శాంతి వచ్చేస్తుంది. మత్సంస్థాం, మనస్సులో శాంతి సుఖము నెలకొని శల్యాలన్నీ పోవాలంటే ఒక్కటే ఉపాయం, మత్సంస్థాం. ఆ మచ్చిత్త మనస్సుని ఆ ఈశ్వరుని ఎందు దృఢంగా ఎప్పుడైతే నిలుపుతామో అప్పుడు శాంతి హృదయంలో గట్టిగా నెలకొంటుంది. వాడు జీవించి ఉండగానే మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి మోక్షము అన్నా శాంతి అన్నా నిర్వాణము అన్నా ఒకటే, ఏమీ వేరువేరు కాదు. అది మీకు దూరంగా కూడా లేదు, అది మీకు చాలా దగ్గరగా ఉంది. మీరు దాన్ని ఆవిష్కరించుకోవాలంటే, దాన్ని మీరు డిస్కవర్ చేసి స్వంతం చేసుకుని దాన్ని పరిరక్షించుకుంటే ఆ సైలెన్స్, మన చుట్టూ సైలెన్స్, మన హృదయంలో సైలెన్స్, శాంతి, దాన్ని మీరు పరిరక్షించుకుంటే మీరు ఇప్పుడు ఇక్కడ కృతార్థులైపోయారు. మీరు యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, దానాలు ఏమి అవన్నీ వాటన్నింటి యొక్క ఫలం కలిస్తేనే శాంతి అవుతుంది. ఇంకా మీరు ఏది సంపాదించక్కర్లేదు. అటువంటి అద్భుతమైన శాంతిని ధ్యాన యోగం ద్వారా మానవుడు పొంది కృతార్థుడు కావలేము.